నిర్గమకాండం నాలుగో అధ్యాయ పద్నాలుగో వచ్చిన చూద్దాం ఆయన మోషే మీద కోపపడి లేవీడకు నీ అన్నయ్యన అహరోను లేడా అతడు బాగుగా మాటలాడగలడని నేను ఎరుగుదును ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడు అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలను నేను నీ నోటికి అతని నోటికి తోడయుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను అతడే నీకు బదులు జనులతో మాటలాడును అతడే నీకు నోరుగా ఉండును నీవు అతనికి దేవుడవుగా దేవుడు తన పరిశుద్ధ వాక్యమని రాత్రి వేళ మనందరి వినికిడిలో దీవించి ఆశీర్దించదురుగాక మోషే ఐగుప్తిని హత్య చేసి నిద్యాను ప్రాంతానికి పారిపోయి మామయ్యని ఎత్తులో మందను మేపుతూ నలభై సంవత్సరాల తర్వాత దేవుని చేత మళ్ళా తిరిగి దర్శింపబడి ఆయన పంపగా తన స్వకీయుల వద్దకు పంపబడుతున్నటువంటి ఆ తరుణంలో ఆ సందర్భంలో ప్రభు మోషేతో మాట్లాడిన మాటలను మనం ఇప్పుడు చదువుకున్నాం నీ అన్నయ్యైన అహరోను లేడా అతడు నిన్ను చూచి హృదయంలో ఎంతో సంతోషిస్తున్నాడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు అతడు బాగా మాట్లాడగలడని అతని గురించి నేను ఎరుగుదును అని అహరోను గురించి చాలా చక్కటి సాక్ష్యపు మాటలను దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు ఆమె తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు కానీ ప్రభువు మెచ్చుకున్నవాడు యోగ్యుడు పువ్వు విచ్చుకుంటుంది ముళ్ళు గుచ్చుకుంటుంది మనసు నొచ్చుకుంటుంది ప్రభు మెచ్చుకుంటాడు చెప్పండి పువ్వు విచ్చుకుంటుంది ముళ్ళు గుచ్చుకుంటుంది మనసు నొచ్చుకుంటుంది ప్రభు మెచ్చుకుంటారు అనండి కోరుకుల వాళ్ళంతా విజయ్ విజయకుమార్ గారు మూడోసారి అంట చెప్పండి సరే పువ్వు విచ్చుకుంటుంది ముళ్ళు గుచ్చుకుంటుంది మనసు నొచ్చుకుంటుంది మన ప్రభు మెచ్చుకుంటారు ఎలా ఉంటే మెచ్చుకుంటారు చూడండి ప్రభు మనలో మంచితనం ఉన్నప్పుడు మెచ్చుకో అతడు నేను ఎరుగుతున్న అతని గురించి అతడు చాలా అద్భుతంగా మాట్లాడతాడు బాగుగా మాట్లాడగలవాడు అతడు అంతేకాదు నిన్ను చూచి తన హృదయంలో సంతోషిస్తున్నాడు నిన్ను అతడు ఎదుర్కొనటానికి బయలుదేరి వస్తున్నాడు నేను నత్తో నీ నా వల్ల కాదు అనబాక నీ అన్నలేడా అర్హరం లేడా అతను నీకు అండగా ఉండడా నేను నిన్ను అతనికి దేవునిగా చేశాను అని మోషిని ధైర్యపరుస్తూ అహర్వణ గురించి మంచి మాటలను మాట్లాడుతూ మోసయాన్ని మళ్ళీ తిరిగి ఎంకరేజ్ చేసి పంపిస్తున్నాడు సహజంగా ఎవరికి ఎదురు వెళ్తాం మనం ప్రకాష్ గారు నాకు అక్కడికి ఎదురు వచ్చారు సెంటర్కి ఎందుకంటే దేవుని సేవకునికి కొంచెం ఇబ్బంది పడకుండా మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోకుండా ఎప్పుడో పదేళ్ళ క్రితం వచ్చాడు పెద్దాడు అయిపోయాడు కదా ముసలాయన అయిపోయాడు కదా కొంచెం అటు ఇటు వెళ్ళిపోతే ఇబ్బంది అందుకని మనమే వెళ్దాంలే అని కొంచెం గౌరవార్థంగా ఎదురొచ్చారు లేకపోతే నేనే కొంచెం జాన్ గార్లా కురండి అనుకోండి ఏదో మొత్తానికి ఏదో పెడుతున్నారు కదండి ఈ మధ్య అందులో ఆ లొకేషను పెట్టేస్తే లొకేషన్ పెట్టాను ఫోన్లో వచ్చేసే బాబు అని చెప్పేస్తారు ఎవరు అసలు అయితే అటు వచ్చేస్తారు కొంచెం పెద్దోడు కదరా తండ్రి లాంటి వాడు కదరా వృద్ధుడు కదరా సేవకుడు కదరా అంతైనా గౌరవంగా గౌరవిస్తే వెళ్తాం ఎదురు వెళ్తాం అది మన గౌరవానికి అతడు అతనికి ఇస్తున్న మన యొక్క ప్రాముఖ్యతకు ప్రాధాన్యతకు అది గుర్తు నిన్ను చూచి సంతోషిస్తున్నాడు అతడు ప్రియమైన దేవుని పిల్లలారా తప్పు చేసి ఒక మనిషిని ఉద్రేకంతో ఆవేశంతో తొందరపాటుతో చంపేసి ఐగుప్తిని పారిపోయి నలభై సంవత్సరాలు దైవచిత్వం నుంచి తొలగిపోయి మరలా తిరిగి అంతకుడుగా ముద్ర వేసుకుని సాక్ష్యాన్ని పాడు చేసుకుని ఎట్టకేలకు చిట్ట చివరకు తొట్టతొదకు మన దేవుని చేత దర్శింపబడిన వాడై ప్రభు వద్దకు పంపుతున్నటువంటి తన తమ్ముడు వస్తూ ఉన్నాడు అన్న సంగతి తెలియగానే అంతరంగం పులకరించింది పరవశించింది ఏ తన తమ్ముడు వచ్చాడు అని తెలియగానే తప్పిపోయిన కుమారుడు వచ్చినప్పుడు అన్నయ్య మనసు సంతోషించిందా అరే తన తమ్ముడు తప్పో ఒప్పో తెలుసో తెలియకో చేశాడు తప్పు తెలుసుకున్నాడు తిరిగి వచ్చాడంట మా నాన్నగారు ఇట్లా చేస్తున్నారంటే విందు చేస్తున్నారంటే అన్న సంత సంతోషించాడు ఆ ఇంట్లో పెద్దాడే చెప్పండి సంతోషించలే సంతోషించకపోగా అలిగి నేను ఇంట్లో రానంటున్నాడు అరే ఎన్నాళ్ళకు మా నాన్నగారి ముఖంలో చిరునవ్వు ఎన్నాళ్ళకు మా నాన్నగారు అంతరంగంలో సంతోషం ఎప్పుడు చూసినా తన చిన్నోడు గురించే దిగులు పడుతూ వేదన చెందుతూ కలత చెందుతూ ఎన్నున్నా ఏమున్నా ఎంతున్నా ఎవరున్నా ఏదున్నా ఆవేదనతో బ్రతుకుతూ గడిపాడు ఈ నాళ్ళకి మా నాన్నగారికి సంతోషం కలిగించే అద్భుతమైనటువంటి వార్త నేను విన్నాను అని అతను అంతరంగంలో సంతోషించకపోగా పోయినోడు పోయాడు అనుకుంటే ఎందుకు వచ్చాడు ఇంకేముందని వచ్చేడానికి ఇక్కడ ఏం మిగిలిందని ఆయాసపడ్డాడు అతను రావటాన్ని బట్టి మనసులో ఇసుమంతా కూడా సంతోషించలేకపోయాడు ఆ ఇంట్లో సమయలు గారు వచ్చి దావీది పైన అభిషేకపు తైలం పోశాడు ఏడుగురు అన్నయ్యలు ఉన్నారు రాబోతున్న కాలంలో కాబోతున్న రాజు ఈ దేశానికి మా తమ్ముడే అని ఎవరన్నా కాకర్పుబోత్తులో మతాబులో చుచుపూట్లో స్వీట్లో హార్ట్లో ఎవరు పంచారా మా ఊర్లో ఒక ఆయన పంచాయతీ బోర్డు మెంబర్ అయ్యాడు శివకాశి నుంచి మూడు లక్షల రూపాయలు మందుకుంటూ సామాన్ తెప్పించాడు వాళ్ళు చెప్పాక రాజశేఖర్ నువ్వు వెళ్ళి అయ్యగారు అయ్యగారు నేను ఊరు ఊరు ఉతికేసి జాడీ చేసి గుంజేసి పిండి శడ్డేత్రాడు అండి శివకాశి నుంచి మూడు లక్ష దేనికి పంచాయతీ బోర్డు నెంబర్ అయినందుకేనండి అభిషేకపు తైలం పోసినవాడు దేవుని ప్రవక్త చిన్నా చిత్తగా నాలాంటి ఒక బొడ్డు సేవకుడు కాదు ఆయన అమ్మా ఒక బలమైనటువంటి దేశానికి న్యాయాధిపతిగాను ప్రవక్తగాను యాజకుడుగాను దీర్ఘదర్శిగాను అన్నీ తానై ఉండి నడిపిస్తున్నటువంటి అద్భుతమైన దేవుని చేతిలో వాడబడుతున్న ఒక సాధన సమూయేలు గారు ఆయన అంతటి వాడు వచ్చి దేవుడు నాకు చెప్పాడు నీకు అభిషేకం చేయమని అని అభిషేకపు తైలమును పోస్తే దేవుని పిల్లలారా కొంచెం ఆనందం చేరా మేమైతే ఒకటి మా తమ్ముడైతే అయితే ఒకటే అనుకున్నారా ఇంట్లో మేము రాజులైతే ఒకటి ఆడైతే ఒకటి అందరూ ఒకటి కాదా మేము కాదు మా తమ్ముడు రాజు అవుతున్నాడు ఈ ధన్యత ఈ భాగ్యం ఇన్ని లక్షల కోట్ల కుటుంబాలకు దక్కల మాకు దొక్కి దరికింది అని సంతోషం ఆనందం ఏమన్నా హృదయం ఉందా అంటున్నాను నేను ఓన్లీ మా అమ్మాయి పాస్ అయిపోతే పాస్ అయిపోయింది కనీసం మా ఊర్లో అందరూ పాస్ అయ్యారంట అని సంతోషిస్తున్నావా మా అమ్మాయి ఒకటే కదా తప్పింది పోనీ ఊళ్ళో అందరూ పాస్ అయ్యారు ఆ పల్లెది ఫస్ట్ వచ్చిందట ఈ పిల్లలేమో స్కూల్ ఫస్ట్ వచ్చిందట డిస్టిక్ ఫస్ట్ వచ్చిందట మా ఊరు అందరూ మంచి పేరు తెచ్చారు పోల్లి మా అమ్మాయి ఇయర్ కాస్తలే అని మనం ఏమన్నా ఆనందించే ఆ సంతోషించే ఆ వైఖరి ఆ నైజం ఆ మనస్తత్వం ఆ స్వభావం ఆ గుణగణాలు ఆ లక్షణాలు ఆ తీరుతెనులు మనలో ఇసుమంతైనా కనబడితే మనము కూడా అహరోను సంతానమే మనము కూడా దేవుని చేత సంతోషాన్ని కలిగించిన వారమే వాళ్ళ నాన్న రంగురంగులు చొక్క కొట్టించాడు దేవుడేమో పరలోక వరాలు ఇచ్చాడు ఏసేవపు గారికి వీళ్ళేమో సరదాగా లోకానుసారంగా ఎంటర్టైన్మెంట్ విచ్చలి విడి జీవితం అన్నలు ఇతనేమో భక్తి ప్రార్థన పరిశుద్ధత అతను ఎప్పుడు దేవునితో విధేయత కలిగి దేవుడు కృపావరాలు ఇచ్చాడు మా తమ్ముడికి ప్రార్థనాపరుడు పరిశుద్ధుడు దేవుని దృష్టిలో అతను ఎంతో యోగ్యంగా నడుచుకుంటున్నాడు వరి తమ్ముడు మా కోసం కూడా ప్రార్థన చేయరా మా దగ్గర మా కోసం కూడా దేవునికి మొరపురా మా నాన్న రంగురంగులు చక్క గుర్తించాడంటే మా నాన్న హృదయంలో కూడా మా తమ్ముడు ఎంతో సముచితమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు అని ఆ ఏసేపు అన్నలు పదకొ పది మందిలో ఎవరైనా సంతోషించారా అని మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండమ్మా కనీసం తలఖేలా నొప్పండమ్మా కొండపల్లి కిల్లాకి వెళ్ళారు ఎప్పుడన్నా కొండపల్లి కిల్లా అని వెళ్ళండి ఇక్కడే అక్కడ ఉంటాయి కొండపల్లి బొమ్మలు ఎటు గాలి ఊగుతాయి అమ్మ మీరు అసలు ఏంటో అట్టా టీవీలో ఛానల్ స్టక్ అయిపోయినట్టు బిగుసిపోయారేంటమ్మాట అట్టాని ఓపెన్ అమ్మా లేకపోతే ఒకసారి మీ గారిని తీసుకుని పాస్టర్ గారిని తీసుకుని వెళ్ళండి ఒకసారి సువార్త ప్రకటిస్తూ కొంచెం ఏదన్నా పాటలు పాడుకుంటూ ప్రభు పరుస్తూ అవన్నీ చూసి రండి ఏడివిలో ఏడివి అంటే ఎవరి డబ్బులు వాడివి అని అంతేకాని ఆ మరి అందరి ఖర్చులు మా ఆలమ పడే బాకండి మా అయ్యి నువ్వు అర్పణ దేవుడు అంగీకరించలా ఏబేలు అర్పణ అంగీ ఒరే తమ్ముడు నువ్వేం చేస్తే అర్పి దేవుడు రా నా అర్పణ అంగీకరించలేదు దేవుని కోపం వచ్చిందిరా దేవుని బాధ పెట్టాడు రా దేవుని తొక్కు రా కొంచెం చెప్పరా నేను కూడా ఈసారి నువ్వు తెచ్చినట్లుగా దేవునికి సంతోషకరంగా దేవుడు నా అర్పణ కూడా అంగీకరించగలిగేటట్లుగా దేవుని సందికి నేను వస్తానురా అని అడిగాడా సంపే అంత పగ పగబెట్టుకున్నాడు ఏసేపును చంపే అంత పెట్టుకున్నారు అనందమ్మలో పోన్లేండి విశాఖ పాలు విడిచిన రోజున గొప్ప విందు చేశాడు అబ్రహం నాకు జరగకపోతే జరగపోయిందిలే నాకు జరగకపోతే జరగపోయిందిలే మా తమ్ముడికి దేవుడు ఆ రోజునంటే ఏదో మన మా నాన్నగారు అంత ఐశ్వర్యం అంత సంపద అంత గౌరవం అంత ఘనత కలిగిన వ్యక్తి కాదు ఏదో దేవుడు ఆస్వాదించాడు దీవించాడు గొప్ప ధనవంతుని చేశాడు ఆ స్థితికి ఆ స్థాయికి ఆ స్తోమతకు తగినట్లుగా ఆయన ఆనందానికి తగినట్లుగా ఏదో కార్యక్రమం చేస్తున్నాడు అని ఏమైనా ఇస్మాయిల్ సంతోషించాడా వీళ్ళంతా అనదములు కాదా సంతోషించకపోగా ఏం చేశాడు ఎగతాలు చేసేటి తల్లి శారా చూచి ఇంట్లో జలగొట్టమంది అంటే చిన్నవాడు పైకి వస్తుంటే పెద్దవాడు చూచి ఓరవలేడు ద టైప్ ఆఫ్ మెంటాలిటీ ఈజ్ నాట్ డివైన్ మెంటాలిటీ అది దైవికమైన మనసు కాదు ఏసై అన్నారు నా ఎందు విశ్వాసం ఉంచేవాడు నాకన్నా గొప్ప కార్యాలు చేయాలి చేస్తే నేను ఆనందిస్తాను సంతోషిస్తాను చేయాలని ఆశపడుతున్నాను నాకన్నా వచ్చినాడు నాకన్నా వెనకాల పుట్టినాడు నాకన్నా తక్కువ స్థితిలో స్థాయిలో ఒకప్పుడు ఉన్నవాడు నాకన్నా గొప్ప స్థాయికి వెళ్తున్నాడు కారు కొన్నాడట బిల్డింగ్ పెట్టాడట ఉద్యోగాలు వచ్చినాయట బ్రహ్మాండంగా వాళ్ళ కాపురం పాలు పొంగుతున్నట్లుగా పొంగుతుందంటే చూచి మన పరిస్థితులు ఎలా ఉన్నా సరే తోటివాడు వాగుబడుతుంటే చూచి ఆనందించి ఆ మనస్తత్వం ఆ స్వభావం కలిగినటువంటి ఆ వ్యక్తులను దేవుడు దీవించకుండా ఆస్వాదించకుండా ఉండలేడు అందుకనే అన్నాడు నేను ఇస్రాయేల్ను ఆస్వాదిస్తాను అహరోను వంశస్థులను ఆస్వాదిస్తాను అన్నోట పదిహేను పన్నెండులో అహరోను వంశం అంటే ఏంటంటే మీరు అబ్రహాము కుమారులే గనుక అయ్యుంటే గనక అబ్రహాము చేసిన పనులు వంటి పనులు మీరు కూడా చేస్తుంటారు కదా అప్పుడే కదా మీరు అబ్రహాము కుమారులు అయ్యేది అని సంతోషించాలి లావుగా ఉందట ఒక ఆవిడ స్థూలకాయరాలు పాపం వెయిట్ మిషన్ ఎక్కింది ఎంత తగ్గాను చూసుకుందామని అందులో ఉంటే నూట ఇరవై కిలోలో నూట ముప్పై కిలోలో రావాలిగా ఎంత ఉన్నామని రాలా రూపాయి వేస్తే ఏమొచ్చిందంటే దయచేసి దయచేసి ఒక్కొక్కరే ఎక్కడ అని అంటే ఏ నలుగురు ఐదుగురే ఎక్కారనుకుంటున్నది పోపం అది దయచేసి దయచేసి ఒక్కొక్కరే ఎక్కండి అని టికెట్ వచ్చిందట అది తీసుకుని పదివేలు వేసావు ఇరవై వేలు వేసేవా రూపాయి అంతే కదా దాన్ని చూసి నవ్వుకుని పక్కన బారేస్తే ఏమంటే ఈ కోపం వచ్చేసి కోపం వచ్చి ఒక్క తన్ను తన్నింది ఆ మిషన్ పట్టుకుని తన్నింది నన్ను నీకు కూడా ఎగదాలి నేను లావుకుంటే తనేసరికి ఆ పాత అదేమో పాత మిషను దానికి ఏమో ఇనప రేగు రేగు ఉంది ఈవిడికి ఫుల్ షుగర్ నాలుగు వందల షుగర్ ఉంది ఒక తన్ను తినేసరికి ఆ రేగు గుచ్చుకుంది తెల్లారిపాటికెళ్ళి పాటుకల్లా కాలు మొచ్చేసి ప్రతి విషయాన్ని మనం సంతోషంగా రిసీవ్ చేసుకోవాలి పాజిటివ్ వేలా అమీన్ అమీన్ ఏమండి పక్కిన్ టోళ్ళు లక్ష రూపాయలు పెట్టి ఎల్ఈడి కొన్నారండి మనం కూడా కొనుక్కుందామండి అని ఆయన కొన్నాడంటే భార్య అందంగా ఉండదు కదా అందుకుని టీవీ చూసుకుని కలక్షేపం చేస్తున్నాడు నాకేం కారమే చందమావ లాంటి భార్యని దేవుడు నాకిస్తే టీవీ కొనుక్కోవాల్సిన కర్మ నాకేంటి అని భర్త భార్యతో అన్నాడు ఇంకా భార్య జీవితంలో టీవీ కొనవండి ఇప్పుడల్లా అంటే ఏంటి వాళ్ళు నేను కొనాలా వాళ్ళ సంపాదన ఎంత అనుకున్నావు నా సంపాదన ఎంత పిచ్చి పిచ్చుకో అంత నోరు ముసుకో తిండే ఎక్కువ అని అన్నాడా అంటే వస్తున్న ప్రతిదానిని మనం ఏం చేయాలి అంటే పాజిటివ్ వేలో థింక్ చేయాలి ఆడేమో పారిపోయాడు ఆడేమో అంతకుడు ఆడి కింద నేను ఉండాలా అనిగి మనకి నేనా పెద్దోడు నాడా నువ్వే చెప్పావుగా ప్రభావ నేను బాగా మాట్లాడతానని ఆడ అంటున్నాడుగా ఆడే ఒప్పుకుంటున్నాడుగా నేను నత్తున్నాని నేను నత్తోనని ఆడే ఒప్పుకున్నాడు నువ్వే ఒప్పుకున్నావు నేను బాగా మాట్లాడతాను బాగా మాటలు ఆడగలిగిన నేను నత్ోడు చేతికిందు పనిచేయాలా పెద్దోడు నేను నేను చిన్నోడి చేతికింద పని చేయాలా సాక్ష్యం కాపాడుకున్న నేను అంతకుడి చేతికింద పని చేయాలా ఏంటి ప్రభావ నువ్వు మాట్లాడదానికి అర్థం పర్థం ఉందని ఆయన చావున హస్తకర అన్నాడా ప్రభువా నీ చిత్తము చేయటమే నాకు సంతోషం దేవునికి ఇస్తవతరా నువ్వు ఎక్కడున్నామంటే అక్కడుంటా సరే పిల్ల వెంకటరత్నం గారి పేరు పైన వేశారు ఆయనకన్నా ఇరవై సంవత్సరాల వయసు ఎక్కువ ఉన్నటువంటి ఆయన పేరు కింద వేశారు కింద వేశారు ఆ కింద వేసినటువంటి ఆయన కోపం వచ్చింది కోపం వచ్చింది నేను సేవకు వచ్చినప్పుడు పిల్ల వెంకటరత్నం అనే సేవకుడు పొట్ల అసలు పొట్ల అప్పుడు వచ్చే సేవకు నేను అంత సీనియర్ నేను ఆయన పేరు ఎవరినొస్తాడు ఆయన పేరు పైన నా పేరు కిందేస్తావా వేస్తావా మీటింగ్ రాను వెళ్ళు అని కరపత్రికి నలిపేసి మొహన్ కొట్టేశాడు గారు గారిని చంద్ర లెహో షో గారు షో గారిని పాస్ గారు కొట్టిశారు మొహన్ కొట్టించాడు ఆ పాస్ గారు నన్ను వాకింగ్ చెప్పడానికి కాల్ పేరు పిలిచాడు ఇల్లే ముగ్గురు ముసలమ్మలు ఎదురెట్టండి పిల్లలు సో సో సంతోషి సో పాటలాట గాలి వస్తుంది పుళ్ళు ఉంటేగా పాట పాటలాటకి ఏమంటే గ్యాప్లోంచి గాలి వస్తుందమ్మా ముగ్గురు ముసలమ్మలో ఆయనకేదో ఈ నెల నెలలో కొంచెం సహాయం నా అందుకని ముగ్గురు ముసలమ్మలు ఉన్నారు కదా అది సరే ఆల్రెడీ భో భోజనం చేసి ఏంటంటే లోపల తీసుకెళ్లారు భోజనానికి ఆ పిల్లలు భోజనం పెడుతున్నారు ఇద్దరు కూర్తు కూతు పిల్లలు పది సంవత్సరాల పిల్లలు ఆ ఏళ్ళు ముంచిది వస్తారు మంచి అవన్నీ అమ్మగారు లేరా అన్న అమ్మగారు లేరా అంటే అమ్మగారు అయ్యారు కొట్టుకున్నారండి అమ్మగారు వెళ్ళిపోయింది అన్న అమ్మగారు అయ్యారు కొట్టుకున్నారట మొత్తానికి అమ్మగారు అప్పుడప్పుడు వెళ్ళిపోద్దట అలిగేసి అయ్యే నేనన్న కొట్టారంట కొట్టొచ్చా కొట్టచ్చా సేవకుడు ఉండి మళ్ళా ఆ చేతులతోనే రొట్టి విరుస్తున్నావా అని అంటే ఆయన అన్నాడు బుద్ధిహీనుల వీపునకు బెత్తమే తగ్గింది ఉందగా అది బుద్ధిహీనురాలు బాబు అందుకు కొట్టానండి మళ్ళా ఏమండి సంఘం ఎదుగుదల లేదు సంఘంలో ఉన్న కొద్ది మందులో ఒక జీవం లేదు పేరు మాత్రం పైరు లేదు అలిగేశాడు ఏం దీవించబడతాం చెప్పండి పేరు ఉంటే అంత లేకపోతే ఎంత పస్ట్ అయితే అంత చివరైతే ఎంత మధ్యలో అయితే ఎంత అయిపోతే ఎంత దేవుని పని మన వల్ల జరుగుతుందంటే సంతోషించి ఆనందించాలి అయిన్ అంతే నువ్వు కింద ఉండాలి నీకు మోసైన దేవుణ్ణి ఏం చేస్తున్నాను అంటే పైన పెడతాను అన్నాడు దేవుడు అంటే గాడ్ జీపర్ జనరేటర్ ఓపర్ ఆపరేటర్ డీపర్ డిస్ట్రిక్టర్ అంటే నిన్ దేవుడు అంటే ఉత్పత్తి చేసేవాడు అనమాట ఓ అంటే ఆపటి నేను నడిపిస్తాడు నీ మీద దృష్టి పెట్టి నీకు ఆలోచన చెప్పి నేను నడిపిస్తానండి కదా నీ సొంత నిర్ణయాలు తీసుకోకూడదు ఆయన ఎట్టమని నడవాలి ఆ స్థానంలో మోసేని పెట్టాడు దేవుడు నువ్వు సొంత పెత్తనాలు ఏమి ఉండదు నువ్వు నిర్ణయాలు ఏమి ఉండదు ఆయన చెప్పేది జైటివే అలాగే ప్రభువా సంతోషంగా అంగీకరించాడండి ఆవిడంది పెద్దమ్మ చర్చి ఊడ్చేశాను తడి కొట్టేసేసాను ఫ్యాన్లు వేసి ఆర్తనే సాపులు కూడా వేసేద్దాం అనుకున్నాను తడి మీద వేయకూడదు కదా అందుకని అమ్మగారు పిలుస్తున్నారు ఏదో వంటగదిలో ఉందంట వెళ్తున్నాను సాపులు ఆరి ఆరిన తర్వాత చాపలు వేసుకుని ప్రార్థన చేసుకోండి పెద్దమ్మా నేను వెళ్తున్నా అంది అవున బిడ్డ ఈ ముదురు విశ్వాస అంటతే ఈ ముదురు విశ్వాసి గుడ్డొచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించిందట గుడ్డొచ్చి వచ్చి పిల్లని ఎక్కిరించిందట నా కళ్ళ ముందు పుట్టింది విడ నాకు పని చెప్తుంది ఏం చెప్పింది నీకేం పని చెప్పిందమ్మా ఇల్లు చచ్చి తుడిసేసాను తడిగొడ్డ కూడా వేసేసాను ఆరుతుంది ఫ్యాన్లు ఆరేదాకా కూర్చుంటే ప్రకపన అయిపోద్ది కదా అందుకని ఆరిపోయిన తర్వాత ఫ్యాన్ సాపులు వేసుకుని ప్రార్థన చేసుకోండి పెద్దమ్మా అంది దానికే కోపం వచ్చేసి నువ్వు నాకు చెప్పడం ఏంటి పని నేను నీకు చెప్పాలి కానీ నా వయసు కొన్ని గౌరవం ఇవ్వ ఏముందండి ఇందులో తప్పు నాకు అర్థం కాదు చిన్న వాళ్ళు మంచి మాట చెప్తే వినకూడదు మనం చిన్నోడే కాదని నేను అట్లా ఆయన చెప్పింది మంచి మాట అయినప్పుడు మనం వినకూడదా నువ్వు చెప్పడం వింటరా నువ్వు చెప్పి నాకు చెప్పేవాడు అంత అయ్యావు నువ్వు వినదగు నవ్వరు చెప్పినా చెప్పండి నువ్వు మంచి మాట అయితే వినండి అమ్మి మోసే చేతి కింద నువ్వు అనుగుమనుగు ఉండు అని అన్నప్పుడు అలాగే నాయనా మోసే గారు మోసే తమ్ముడు మోసేయ్య గారు ఏం చెప్తే చేస్తాను ప్రభువా నువ్వు చెప్పినట్టు చేస్తాను సంతోషించాడండి ఎల్లప్పుడూ సంతోషించే ఒక మంచి మనసు మనం కలిగి ఉంటే అహరోను వంశం మనం ఆస్వాదింపబడతాం ఐ మీన్ ఎప్పుడు థర్టీ డేస్తో పుట్టి అగుతాయి కక్షచేతనైతే ఏంటి మిషచేతనైతే ఏంటి ఎలాగైతే నా యేసుక్రీస్తు ప్రభుని ప్రకటిస్తున్నారు అక్కడ ప్రకటింపబడుతుంది నా ప్రభువే కదా అందుకు నేనేం చేస్తున్నాను సంతోషిస్తున్నాను ఐ మీన్ విజయ్ కుమార్ గారు మీటింగ్లో పెట్టాడా మొన్న గారు పెట్టిందే డబ్బులు ఎక్కువనే ఉన్నాడు అడిగే పెడతాడు పెడతాడు అరే విజయ్ కుమార్ గారు మీటింగ్ పెడితే ఏంటి సురేష్ గారు మీటింగ్ పెడితే ఏంటి యేసు ప్రభు నమ్ముకోండి అని ప్రకటిస్తున్నారు కదా నీ అంతరంగ సంతోషించాలి కదా కక్షచేతన అయితేనేంటి మిషచేతన అయితేనేంటి యేసు క్రీస్తు ప్రకటింపబడుతున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను పౌలు జైల్లో పడేసారు తీసుకెళ్ళి ప్రేతోర్యం అనే సేనవారితో కలిసి బేడీలేస్తారు ప్రేతోర్యం అనే సేనవారుకి పౌలు గారు సువార్త చెప్పాడు ఎందుకంటే గ్రీశేస్తులకేమి గ్రీశేస్తులు కాని వారికేమీ సువార్త విషయం అన్నవాడు పక్కనే యేసు ప్రభుని ఎరగైన వ్యక్తులు పెట్టుకుని మౌనంగా ఉంటాడా కాళ్ళకు చేతులకు బొండాలు బిగించారులే కానీ నోరు కా నోరు ఖాళీగానే ఉందిగా యేసుక్రీస్తు జన జీవిత మరణ పునరుద్ధాన ఆరోహణ ఆరోహణ వచ్చిన అద్భుతమైన సత్యస్ వార్త సంక్షిప్తంగా చెప్పగానే వారు పౌలు గారి యొక్క అద్భుతమైన అభిషేక పూర్తమైన మాటలు విని వాళ్ళు యేసునందు విశ్వాసం ఉంచారు వీళ్ళెళ్ళి రోమా రాణుల వారికి గౌరవప్రదమైన కుటుంబాల కలిసి వార్త ప్రకటించారు వాళ్ళే సుప్రభుని నమ్ముకున్నారు వాళ్ళే సుప్రభుని నమ్ముకున్నారని ఈ యొక్క ప్రేతోర్యమైన సేనవారు వచ్చి పౌలు చెప్పారు మూడు మా గురువు గారిని జైల్లో పెడితే మేము మౌనంగా ఉంటావా మేము సువార్త ప్రకటిస్తామని అప్పుడు దాకా పరదాలు వేసిన వాళ్ళు అప్పుడు దాకా సాపులు వేసిన వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు మమ్మ మమ్మరమ్మగా రే పౌలు పని అయిపోయిందిరా జైల్లో పెట్టాడు రా అయిపోయింది ఏ ఎగిరాడు 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 అయిపోయిందిరా అని శత్రువులు సువార్త ప్రకటిస్తున్నారు అనుచరులు శత్రువులు పేతర్యమైన సేనవారు ఇది రోమారాణుల వారు నాలుగు రకాలుగా స్వార్థ ప్రకటింపబడుతుంటే బొండలు బిగిస్తే ఏంటి రంపాలు పెట్టినట్టు కోస్తే ఏంటి నాకు మాత్రం అంతరంగంలో బహు సంతోషంగా ఉందన్నాడండి స్తోత్రం కానీ ఆమెని కానీ అల్లుడి కానీ ఏదో ఒకటి కానీ చెప్పాలిగమ్మా కళ్ళంబడి పేనం పోయినాడు కూర్చునిపోతే అటు కల్లంబడి అటు పేనంబోయినాడు కూర్చుని కూర్చొని కూర్చోపోతే స్తోత్రం చెప్పాలి స్వత్రం చెప్పండి అమ్మని అడుక్కోవాలమ్మా నేను అమ్మ స్వత్రం చెప్పమ్మా అందుకే పదివేలు పిల్లలు నిన్ను పదివేలు నేను పక్కన పెట్టా ఎందుకు పిల్లవాడు తెలుసా వచ్చి నాలుగు మాటలు చెప్పుకుని వెళ్ళకుండా మమ్మల్ని తిట్టుపోతావు అందుకే ఓన్లీ స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తారు పగవాడు లెక్కలేనని పెట్టుకుంటాడు ఎలా కూర్చోవాలి స్పందించాలి మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారులు ప్రస్తుతం ఏమీ స్పందించటం లేదు అన్నట్టు కూర్చోకూడదు స్పందించాలి వాక్యానికి మీరు ఐ మీన్ శ్రీలంక మ్యాప్లో కూర్చున్నారేంటో ఇంక మ్యాప్లో శ్రీలంక నావేపు చూడండి బాబు నువ్వు పుట్టావా మరుసటి రోజున ఫరోగారు సాటింపేశాడు ఏమనంటే సమస్తమైన వారికి తెలియజేది ఏమనగా ఆ రోజున సాటింపులేగా రేడియోలు టీవీలు న్యూస్ పేపర్లు లేవు రేపటి నుంచి యూదులకు మగపిల్లలు పుట్టడచో నైలు నదిలో విసిరివేయవలనని ఫరో ఆజ్ఞాపిస్తున్నాడు ఆజ్ఞాపిస్తున్నాడో దేవుని మహాకృపను బట్టి నువ్వు పుట్టి శోకుడికి నువ్వు పుట్టి రోజులు పెట్టవు నువ్వు పుట్టిన కొద్ది రోజులకే చట్టం వచ్చింది జీవో వచ్చింది గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయింది నీవు కూడా నెలలు నిండాక తాపీగా నిబ్రంగా పుడితే నువ్వు మాకు దక్కేవాడు కదయ్యా నిన్ను నైలు నెలకేసేవాళ్ళం అని యూకే బీద చెప్పినప్పుడు దేవా ఒక సంకల్పం ఒక ఉద్దేశం ఒక ప్రణాళిక నా ఎడల నీకు కలిగి నన్ను ముందే పుట్టించావు నాయన అని అంతరంగంలో సంతోషించి దేవుని స్థుతించాడు లెల్లుయా నత్ోడి కింద ఉండమన్నా సంతోషించాడు బాగా మాటలాడగలిగిన వాడునైనా నేను ఒక నత్తుడికి పనిచేయటమేంటయ్యా అని ఆయనేమి గొనగలేదు సనగలేదు సంతోషించి ఆనందించిన వాడుగా ఆయన ఉన్నాడు ఈ రాత్రి వేళ అనుకూలమైన పరిస్థితుల్లో ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా నువ్వు సంతోషించే ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అహరోను తన తండ్రి అయినటువంటి అమరాముతో కలిసి మట్టు తొక్కాలి ఇటికీలు చేయాలి అప్పుడప్పుడు వచ్చి వాళ్ళు బాధ పెడతారు కొడతారు తిడతారు చిత్రహింసలు పెడతారు సహించాలి భరించాలి ఓర్చుకోవాలి ఇస్రాయిలకు అంత కఠినమైన దాశత్వం ఉండేది ఆ రోజుల్లో తన తండ్రితో కలిసి మట్టు దొక్కుతుంటే కాళ్ళు పీకేస్తుంటే ఆ చిన్నపిల్లోకి అలా చూడగానే ఆ ఇంట్లోనే ఆ గోడారంలోనే ఆ తమ్ముడే ఎలా ఉన్నాడు మోషే గారమ్మ ఎలా ఉన్నాడు రాజ ఆభరణాలు ధరించాడు రాజ వస్త్రాలు ధరించాడు అమ్మే రాజబిడ్డలాగా గౌరవంగా ఘనతంగా విలు విలువగా బతుకుతున్నాడు వాస్తవానికి మోషే కూడా ఎక్కడ ఉండాలి మట్లో ఉండాలి నేను మట్టి తొక్కుతున్నా నా తమ్ముడికి లాంటి పరిస్థితికి దేవుడు అనుమతించకుండా ఆశ్చర్యకరంగా తప్పించి పరో రాజు రాణి హృదయంలో తన కార్యాన్ని జరిగించి రాజు మనసును కాలోవలే తిప్పగలిగిన దేవుడు ఆమె మనస్సును నా తమ్ముడి మీదకి మళ్లించి తన బిడ్డగా పెంచుకోవటానికి మనసును ప్రేరణ కలిగించి బా దేవా ఈ ఈ బాధలన్నీ నా తమ్ముడు పడకుండా నా తమ్ముడికి ఇంత మంచి భవిష్యత్తు ఇచ్చావనైనా అని తన అంతరంగంలో సంతోషించిన వాడుగా అహరున్నాడు అమేన్ అనండి నా ప్రసంగం అయ్యేసరికి నాకు నన్ను మీరు అర్థం చేసుకుంటారు అప్పటికి నేను వెళ్ళిపోతాను అమేన్ మా చెల్లికయ్యా మా మరిది వేడి నీళ్ళు కూడా బాత్రూమ్లో పెడతాడయ్యాకు దొరికాడు మత్స్ అదే బైబిల్లో నాభాలు ఉన్నాడే మరొకడు మంచి లేదు చెడు లేదు తిన్నావా అందో తినలేదా అందో ఏం ప్రాణం బాగుందా అందో ఏమందా మాడు చెక్కల మొహం ఎందుకయ్యా ఊరు ఊరు కోసుకుంటే ఊరు జాగాలు సరిపోతాడా మనిషి మాత్రం పెరిగాడు చెట్టు అంతా ఎందుకయ్యా ఎవరంతా అవ్వలేనాడు అవును నీ మరిది మంచివాడని బాధపడుతున్నావా నీ భర్త అర్థం చేసుకొని బాధపడుతున్నావా నీ బాధ నాకు అర్థం కావట్లేదమ్మా కూరగాయలన్నీ కోసేత్తాడయ్యా పిల్లలకి స్నానం చేయించి బట్టలు ఎత్తడయ్యా పౌడర్ వేసేత్తాడయ్యా కానీ పంపించాడయ్యా యాసకాలం వచ్చిందంటే కాటన్ చీరలో నైటీలు ఏది అసలు మా చెల్లి బాజారి కూడా తెచ్చేస్తారయ్యా మరిది ఆ మరిది చేసే పనులన్నీ నిన్ను కడుపులో మంట పుట్టిస్తాను కదా నీకు నాన్న నాకేమో ఎగుడు దిగుడు చేశాడు ఎడపెడ మా చెల్లికి ఏమో జాగ్రత్తగా పెద్దళ్ళు విషయంలో తప్పు చేశాను పొరపాటు చేశాను పెద్ద పిల్లకి అన్యాయం చేశాను ఈ పిల్లని జాగ్రత్త చూడాలంటే ప్రార్థన పూర్వకంగా వెతికి 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 మంచోని ఎత్తుకున్నాడు అది నీకేమైపోయింది ఇప్పుడు పోనీళ్ళి నాలాంటి భర్త నా చెల్లికి కూడా దొరికితే మా అమ్మకి మా నాన్నకి ఆయుష్ తగ్గిపోయేది ఎవరిని చూసి సంతోషించేవాళ్ళు పోని ఆ బిడ్డలను బట్టేనా నా చెల్లిని కాపురం చూసేనా మా అమ్మ మా నాన్న సంతోషించి ఆరోగ్యంగా ఆనంద ఆయుష్ కాలం అని అక్క సంతోషిస్తుందా లేయ గర్భవతి అయిందమ్మా పోనిల్లి మా అక్కకి పిల్లోడు పడుతున్నాడట నేను ఆడుకోవచ్చుగా స్నానం చేయొచ్చుగా పౌడర్ రాయొచ్చుగా అక్క పుడితే ఓటి నాకు పుడితే ఓటు అని రాహిల్ అనుకుందా అనుకుందా ఎంత కడుపు పంట వచ్చేసిందమ్మా పోనీ లేగా నా అల్లుడేగా అంటే అన్నారులే పదివేల కొలదిగా సవులకు వేల కొలదిగాను దావేదికు పదివేల కొలదిగాను సంహరించారు చేతుల్లో పది వేల కొల సంహరించాడా ఏం సంహరించా గుడాలలో దాక్కుని ఏది ఆడవాళ్ళు ఉండసాట ఉంటారమ్మా లేనిపోయిన కల్పించి అనవసరంగా దావేదిగా గారిని ముప్ప తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తగ్గటకి ఆడవాళ్ళు కారణం కదా అల్లుడేగా అనుకోలేడు అసూయతో అతని పతనాన్ని అతనే కొని తెచ్చుకున్నాడు అతని వేలుతో అతని కన్ను అతనే పొడుచుకున్నాడు ఒక ఆటో వెనకాల ఉంది నన్ను చూచి ఏడవ బాకనుంది డొక్కు ఆటో అది పదిహేను వేలు పెట్టు కొనుక్కుంటే ఆటోని ఖరీదు పదిహేను వేలమ్మా పాత డొక్కు ఆటో అది ఇక కొంతకాలం ఆటో మెట్టిగా ఆటో తర్వాత డబ్బా ఒకడి చేసుకోవడం ఉల్లిపాయలు ఉడిగేసుకోవడమే ఆటో దాని వెనకాల కూడా నన్ను చూశాడు దాన్ని చూసుకోవడం ఏడుసేవాళ్ళు అనమాట అది ఎందుకు రాస్తాడు ఆ పేరు నన్ను చూసాడ ఏడుసే వాళ్ళు ఎక్కువైపోయారు ఇప్పుడు నేను మంచి వాడని అవ్వటం వలన నీకేమైనా కడుపు మంటకం ఉందా అరే నిన్నగా వచ్చి ఇంత ఇంతక అరగంట క్రితం వచ్చాడండి దినారం ఇచ్చాడండి ఎప్పుడు నుంచో చేస్తున్నాడు నాకు ఇవ్వట్లేదండి నువ్వు ఎంత అడిగితే నీకు అంత ఇచ్చలేదా ధ్యానాల ఇస్తే వస్తాను ఇచ్చాడు లేదా నీ తక్కువ ఇచ్చాడు ఏమన్నా నువ్వు అడిగినంత తక్కువ ఇస్తే నువ్వు బాధపడు నువ్వు అడిగినంత నీకు ఇచ్చాడు కదా ఆయనకి అద్దెత్తి నీకు కడుపు మంట నేను మంచివాడు నవ్వటం వలన నీకేమైనా కడుపు మంటగా ఉందా మనకన్నా వెనకాల వచ్చిన వాళ్ళు కింద ఉండాలి మనకన్నా మా వెనకొచ్చి మనకన్నా ఎత్తికే ఎగిపోవడం ఏంటి పెరిగిపోవడం మన కళ్ళ ముందు పుట్టి పెరిగి మేము సహించాం చేతపడి చేయించేతాం లేకపోతే నేనన్నా ఇంట్లో తాకేస్తాను నేను తదుకోలేకపోతాను నేను ఏంటండి మనస్తత్వం నాకు అర్థం కదా పోనాలు కాలు కొనుక్కున్నారు మనకేదో నాపోతే కాబట్టి హాస్పిటల్కి కావాలంటే ఇస్తారుగా వాళ్ళు మంచి ఇల్లు కట్టుకున్నారు తుఫాన్ వస్తే మన వాళ్ళ ఇంట్లో తాక్కోవచ్చుగా ఇలాంటి పాజిటివ్ వే పాజిటివ్ మెంటాలిటీ మనం డెవలప్ చేసుకోగలిగితే దేవుని ఆశీర్వాదాలు మన పైన మన పిల్లలపైన మన కుటుంబాలపైన నిండుగా మెండుగా సమృద్ధిగా దారాలంగా దిగి వస్తాయి అనటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు నేను కార్యక్రమకి వస్తుంటే ఒక సెవెన్ తీసుకెళ్తున్నారు కూర్చోబెట్టి ఆ పద్ధతి అది ఆ కొన్ని కుటుంబాల పద్ధతి అది కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు ఆ కూర్చోబెట్టి తీసుకెళ్తున్న సభ టూగుతుంది అది నేను కారు ఆపి చూసా అది టూగుతుంది కట్టేశారు దాండి కట్టేసినా ఊగుతుంది అవును నేను ఎందుకు చెప్పాను ఇప్పుడు ఆ సంగతి మీకు మీరు అట్ట కూడా ఒకటి లేదని అదన్నా ఊగుతుంది మీరు మాత్రం బిగుసిపోయారు మా మైస్ బాక్స్లో తీసిన వాళ్ళగా కొంచెం స్పందించడం తల్లులారా చెల్లిల్లారా చెప్పడాక ఆ సంగతి చెప్పే మీకు ఇప్పుడు మీకు అర్థమైందిగా ఇట్టానికి మీకు అర్థమవుతుండలేమా ఇండైరెక్ట్గా తిడతన లేరాయగారు మనల్ని అని ఒకటి అనుకూలమైన పరిస్థితుల్లోనూ ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఐ మీన్ ఎప్పుడు సంతోషం పొంగుచున్నది అనలేదమ్మా చిన్నమాట కదా తల్లి పెద్దత్వం సున్నా ప్రతవ తుల్యం కదా వచ్చినా అనుమానలేదు మిమ్మల్ని ఎప్పుడు సంతోషం పొంగుచున్నది

య్యా మేము ఈ ధరలో మేము కలిగి నందునా మేము ఈ ధరలో ఒక కోటి రూపాయలు సంపాద తిన్న ధన్యులు కాదు మూడొందులు బిల్డింగ్ కట్టుకునే ధన్యులు కాదు రెండు కేజీలు బంగారం కొనుక్కొని ధన్యులు కాదు అమ్మా ఎప్పుడు మాలో సంతోషం కలుగుతుంది ఎందుకు తెలుసా మీ పేరులు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయని మీరు సంతోషించండి దెయ్యాలు వెళ్ళిపోతున్నాయి ఆస్తులు పెరిగిపోతున్నాయి అధికారం దక్కింది ఇది కాదు మీరు సంతోషించని కారణం ప్రేమ దుర్నీతిలో సంతోషించదు సత్యంలో సంతోషిస్తుంది నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొని చూ ఉన్నారు ఎంతకన్నా సంతోషం ఏం కావాలి ఐ మీన్ నా సంతోషానికి కారణం అది తప్పు తెలుసు తప్పు ఒప్పు చేశాడు నా తమ్ముడు తిరిగి వచ్చేసాడు వాళ్ళు తిరిగి నాతో పాటు కలిసి దేవుని పనిలో దేవుని పరిచర్యలో దేవుడు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూ ముందుకు సాగటానికి రీడెడికేట్ చేసుకున్నాడు అది అహరోన సంతోషం మరి మీ సంతోషం ఏంటి నీ అన్నయ్య నహోరను లేడా అతడు నిన్ను చూచి సంతోషిస్తున్నాడు రెండు అహరోను సంతోషించడమే కాదు రహస్యాలను హృదయంలో దాచుకునేవాడు మూసే పుట్టాడు ఎలా పుట్టాడంటే దివ్య సుందరుడుగా పుట్టాడు దివ్య అన్న మాట ఇట్స్ ఎ ఎటర్నల్ వర్డ్ అది భూలోక సంబంధమైన మాట కాదు పర సంబంధమైన మాట దివ్య అంటే ఎక్స్ట్రాడనరీ ఒక అసాధారణమైన ఒక అతీతమైన సహజ సిద్ధంగా ఎవ్వరిలో మనం చూడని అందం అది దివ్యం దివ్య సుందరం అంటే అది అలాంటి అందంతో పుట్టించాడు దేవుడు రాజుకు రాని ఆకర్షించాలి కాబట్టి ఒక పర్పస్ ఉంది కాబట్టి నేను నాన్న కూర్చు తల్లి కూర్చు ఏ నీ ముక్కు కోసేస్తా నీ ముక్కు కోసేస్తే ముక్కు లేని వాళ్ళు ఎవరు చేసుకుంటారా అప్పుడు నీకు మీ అమ్మకు కోడలు రాదు కోడలు లేని ఎత్త గుణవంతురాలైపోతుంది నీ మూలంగా మీ అమ్మ చూసుకో మరి దివ్యసుందరుడైన తన తమ్ముడిని చూచి ముద్దులాడుకొని పరిగెడుతుంటే చేయి చేపట్టుకుని బాబు ఎక్కడికి పెద్ద బాబు మమ్మీ తమ్ముడు పుట్టిన సంగతి మరి మా ఫ్రెండ్స్కి చెప్పేస్తాను మమ్మీ చెప్పకూడదు అయ్యా చెప్తే తమ్ముడు బ్రతకడు తమ్ముడిని కూడా చంపేస్తారు తమ్ముడు కూడా చంపేస్తారయ్యా నైల విసిరేస్తారు ఎవరో కాదు మనవలే అప్పగిచ్చేస్తారు సులో కాలంలో ఇద్దరు స్త్రీలు ఒకే స్థలంలో ఉంటూ నిద్దట్లో బిడ్డను పాగొట్టుకుంది సులో దగ్గరికి ఇంకో బిడ్డను తీసుకెళ్లారు ఇద్దరు తల్లులు నా బిడ్డ నా బిడ్డ అంటే రెండు మొక్కలు చేయమన్నాడు వద్దయ్యా ఇస్తే నాకు ఇవ్వండి సాధ్యం కాకపోతే ఆమెకి ఇవ్వండి రెండు మొక్కలు మాత్రం అంటే నా బిడ్డ బ్రతకనప్పుడు దాని బిడ్డ ఎందుకు బ్రతకాలి దాని బెడ్ రెండు మొక్కలు చేసేయమంటుంది ఇక్కడ నా బిడ్డ చచ్చిపోయింది కదా దాని బిడ్డ బ్రతక ఏమన సత్వం అది నా బిడ్డ చచ్చిపోయినప్పుడు నేను ఎంత ఏడ్చాను నా పేగులు అంత తరుక్కుపోయినాయి మరి ఆవిడికి అంత బాధ ఉండదు కదా వద్దయ్య సంపుద్దు నా బిడ్డ చచ్చిపోయింది దా దాని బిడ్డను చంపి సావటాకి ఈవిడ రాజుగారిని చంపిస్తే అరే ఒక్క ఇంట్లో ఉన్నారే అరే ఒక్క ఊర్లో ఉన్నామే ఒక వాడకట్లో ఒక వీధిలో ఉన్నామే ఏంటిది ఏం మనస్తత్వం అండి ఇదే పట్టణంలో ఇద్దరు తల్లులు మాట్లాడుకున్నారు వదిన వదిన మీ అబ్బాయిని కోర్చి తినద్దాం ఆకులు ఆకులు తట్టుకోలేకపోతున్నాం వదిన మళ్ళా రేపు ఎల్లుండో మా అబ్బాయిని కూసి తినేద్దాం సరే బతుకుంటే మళ్ళీ కాపురం చేసుకుని పిల్లలు కానొచ్చుగా మళ్ళీ పుడతారుగా ఏమైంది కోసం తినేద్దాం అని పిల్లల్ని కూసుకు తినేశారు తర్వాత నీ బిడ్డకు పోయే నేను తినేసి వాళ్ళ బిడ్డను తినేసి ఇవాళ నీ బిడ్డకు పోయాలిగా అంటాం వీడికి తల్లి ప్రేమ మాతృప్రేమ అంటున్నాం అమ్మో నా బిడ్డను కోరు నువ్వు చచ్చిపోని చచ్చిపో నా బిడ్డ ఉంటుంది నా బిడ్డను వచ్చినప్పుడు మరి నీ బిడ్డను ఎందుకు పోయి పోయాల్సింది నీ బిడ్డకు పోయాల్సిందే అంట ఒక్క పట్టణంలో ఉన్నారు ఒకే బాధ ఒకే శ్రమలో ఉన్నారు అయినా సరే అర్థం చేసుకోలేకపోతుంది అందుకనే ఇకే విధం ఉంది మన పక్కింటి వాళ్ళు అమ్మేస్తారు అప్పగిచ్చేస్తారా మన బంధువులు అప్పుకిచ్చేస్తారు బయట వాళ్ళు కాదు మన ఇంట్లో వాళ్ళు అప్పుకిచ్చేస్తారు అక్కకి నాన్నకి నీకు నాకు తప్ప తమ్ముడు పుట్టాడు అన్న సంగతి మరొకరి కంటికి తెలియదు అన్నప్పుడు ఆ పసిహృదయం ఆ పసి హృదయం తన గుండెల్లో ఈ రహస్యాన్ని దాచిపెట్టేసిందండి చిన్నపిల్లలు ఏమన్నా మా రహస్యం దాయగలరా మీ అబ్బాయితో మమ్మీ చెప్పవరా అన్నావు రాజశేఖరు ఉంటాడా మమ్మీ డాడీ ఇటు చెప్పొద్దు అన్నాడు అది చెప్పడం చిన్నపిల్లలు చెప్పొద్దంటే ఆలుతారండి అలా ఇప్పుడు ఒక యనస్తురాలని ఒక యవనస్తుడు ఏదో అంటే ఆ అమ్మాయి కోపం వచ్చి నాలని చెల్లెలు నీకు లేరంటరా యూజ్లెస్ ఫెలో అని చెప్పు తీసుకొట్టింది కొట్టింది పుల్ రాలిపోయినాడికి చేతులకు వచ్చింది ఈ పిల్లవాడు చూసి డలకే చదువుతుంది పిల్లడు స్కూల్కి వెళ్తా ఇంటికి వచ్చిన తర్వాత అన్నాడు తాతయ్యతో తాతయ్య తాతయ్య ఇవాళ నాకు సంగతి తెలిసిందన్నాడు ఏంట్రా నీ పుల్లెందురాలయో నాకు అర్థమైంది అన్నాడు నా పిల్లలు ఎందుకు రాలి నేను ఎన్నికే అర్థమైందిరా నువ్వు చదువుకున్నప్పుడు ఎవరో అమ్మాయిని కామెంట్ చేసావు అమ్మాయి కోపం వచ్చి చెప్పు తీసుకొట్టి అప్పుడు నీ పళ్ళు రాలే అంటే ఇక వాడు చూసింది తనకు ఇక ఇకంతే అనొచ్చా అనకూడదా చెప్పొచ్చా చెప్పకూడదే నిజమా కాదా వాడికి చిన్న చిన్నపిల్లలు మనసు ఏదైనా ఉంటే కబాలు బయటకు అనేటం అంతే ఎల్కేజీ పిల్లడు వస్తున్నాడు వాళ్ళు నాన్న అన్నాడు ఒరే నీకు గుడ్ న్యూస్ రా బాబు అని ఏం నాన్న నీకు చెల్లి పుట్టిందిరా ఇవాళ అన్నాడు మమ్మీకి తెలుసా రెడీ అన్నాడు నా చెల్లి పుట్టిన సంగతి మమ్మీ తెలుసా నువ్వు చదువుకోరా నేను నీకు అది కొని ఫోన్ కొనిపెడతాను రా లేకపోతే నేను నీకు ఎక్స్కర్షన్ తీసుకెళ్తాను ఎగ్జిబిషన్ తీసుకెళ్తాను రా అని అంటే ఏడేళ్ళు మొత్తం చెప్పేస్తాడు చిన్నపిల్లలు ఏది తన మనసులో దాచుకోడు దట్ ఈజ్ ద చిల్డ్రన్స్ నేచర్ పిల్లల స్వభావాలు అలా ఉంటాయండి కానీ ఈ పసిపిల్లాడు మోసే కన్నా మూడేళ్ళు పెద్దాడు అంతే ఈ పసిపిల్లాడు ఆ వ్యక్తి మా తమ్ముడే అన్న సంగతి ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర చెప్పలేదండి దాచిపెట్టేశాడు అందుకనే దేవుడు అన్నాడు అహరోన యుదురొమ్ముల మీద న్యాయ విధాన పథకం ఒకటి ఎప్పుడూ వేలాడుతూ ఉండవలేను ఏముంటుందండి న్యాయ విధాన పథకం మీద అంటే నప్తాలి దాను గాదు మనషే బెన్యామీను ఇస్సాకారు యోధ ఈ పన్నెండు గోత్రాల పేర్లు రాయబడి ఉంటాయి ఇసాకారి ఎలాంటి వాడు రెండు దొడ్ల మధ్య కట్టబడిన బలమైన గార్ధము లాంటివాడు దాను ఎట్లాంటి వాడు కట్లపాము లాంటివాడు యోధ ఎట్లాంటి వాడు తను కోడలతో పాపం చేసి ఆమె గర్భవతి కావడానికి కారకుడయ్యి నువ్వు నాకన్నా నీతిమంతురాలు అంటున్నాడు దొరికిపోయిన తర్వాత అంటే పాపం చేసి కూడా నీతిమంతునే అనే భ్రమలో బ్రతుకుతున్నవాడు మరి రూబేని ఎలాంటి వాడు తండ్రి మంచమే ఎక్కాడు అతడు నేళ్ల వల్లే చెంచలమైన కలిగిన వాడు అంటే ఒక్కొక్కరిలో ఒక లోపం ఒక్కొక్కరు ఒక బలహీనత ఒక్కొక్కరు అవిధవుతున్నాయి వీళ్ళ లోపాలు వాళ్ళకి వాళ్ళ లోపాలు చెప్పకుండా ఏం చేయాలి అంటే రహస్యంగా దేవుని దగ్గర వారందరి కొరకు విజ్ఞాపన చేయాలి అర్థమవుతుందమ్మా అంటే మన గ్రామాల్లో ఒక్కొక్కరిలో ఒక లోపం ఉంటుంది వాక్యం చెప్తున్న నాలోనూ ఉంటుంది రాజశేఖర్లో లోపం ఉంటుంది యోహన్ గారిలో లోపాలు ఏమి ఇవ్వండి విజయ్ కుమార్ గారు మీలో ఏం లేవండి ఎందుకంటే సాక్షాత్తు పౌలు గారే అన్నాడు నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందలేదు అనేక లోపాలు ఉన్నాయి ప్రభు రాకడ దాకా మన దాకా సరి చేసుకుంటూ వెళ్ళాలి అందుకే కోటాలు లోపాలు లేని వారు ఎవరూ లేము వీళ్ళ లోపాలు వాళ్ళకి వాళ్ళ లోపాలు వీళ్ళకి చెప్పుకుంటూ వెళితే వాహలోని వంశం అవం ఎవరికి చెప్పలా గుండెల్లో సహించి భరించి వహించి తట్టుకుని వాళ్ళందరూ మోసి దేవుని పిల్లలారా వీళ్ళ కొరకు దేవుని దగ్గర ఏకాంతంగా ప్రార్థించాడు మెయిన్ అయ్యా చక్కగా మందిరానికి వస్తాడు పరిచయం చేస్తాడు అయ్యా కానీ ఏంటో ఆ పిల్లడు అమ్మాయి ఏంటి కొంచెం ఇష్టపడుతున్నాడు ప్రేమిస్తున్నాను అంటున్నాడంట అయ్యా ఆ పనికి మాలని తెగ కత్తిరించేసే అయ్యా ఈ లోక ప్రేమలు మాలిన్య ప్రేమలు అతని భక్తి జీవితాన్ని అతని సాక్ష్యాన్ని పాడు చేయకుండా అని అతని గురించి ఎవరు నీకు సమాచారం అందితే నువ్వేం చేయ తెలుసా రహస్యంగా దేవుని దిగ మొరపెట్టాలి వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారంటగా లేచి వెళ్ళిపోతాం అనుకున్నారంట జరిగిందేమో ఎంత నువ్వు చెప్పేది ఎంత ఐ లవ్ యూ అన్నాడట ఒకడు నిజంగా ప్రేమిస్తున్నావా అందట నా భార్య మీద ఉట్ట అన్నాడటోమ్మారు కూడా ఇట్టాలు కూడా అంటారమ్మా నా భార్య మీద ఉట్టమ్మా ఉపాసగారు కూతురికి ఒకడు ఐ లవ్ యూ అన్నాడు అమ్మాయి నేను ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను ఆ అబ్బా ఆయన నేను ఇద్దరు గాఢంగా అమితంగా దే ఇంబలు ప్రేమించుకున్నాను నేను ప్రేమించే మనసు కానీ ఉద్దేశం కానీ సమయం కానీ నాకు లేదు ఇలాంటి ఉత్తరాలు రాసి నీ సమయం వేస్ట్ చేసి నా సమయాన్ని వేస్ట్ చేయబాక అని ప్రత్యుత్తరం ఇచ్చి ఇంటికి వచ్చే పాట రాసింది నన్ను నీవు ప్రేమించావు నిన్ను నేను ప్రేమిస్తాను ఐ లావ్యూ ఐ లావ్యూ ఐ లావ్యూ జీజన్ ఆ నాన్నగారు సంతోషించి పాట బాగుందమ్మని క్యాషల్ చేయించాడు ఇప్పుడు అనేక మంది పాడుకున్నారు ఆ పాటని పిచ్చి పిచ్చి ప్రేమలో పడిపోతే ఇలాంటి పాటలు రాయి రాయగలవా దేవుడు వాడుకునే అర్హమైన సాత్రంగా పాత్రగా పరుముట్టుకొని ఉండగలవా ముక్కు బాగుంది నిమ్మూతి బాగుంది కళ్ళ ఎవడన్నాడు కలువరేఖైతే అన్నాడు కవిత్వం పైచి వచ్చేసింది జడ చీ తాసు పామైతే కవిత్వాలు అండి అర్థం పర్థం లేని కవిత్వాలు అది కుక్క దానికి కొంత తిక్క దానికి ఇష్టం కక్క నేను వేసాను బిస్కెట్ మొక్క కోపం వచ్చి పట్టుకుంది నా పిక్క దాన్ని చూసింది మా అక్క దానిపైకి విసిరింది చెక్క ఏం రాతున్నావు ఏంటో అర్థం లేదు అర్థం లేదు ఇక దానికి మీనింగ్ లెస్ అనమాట ఓ కా కా కలిసిందిగా రాతున్నాడు ఇక అట్ట చూసి పిచ్చి పిచ్చి కవిత్వాలు ట్విట్టర్లో ట్వీట్ ఎవరినస్తు లేన పిల్లల జీవితాలు నాశనం చేసుకోబాక వాళ్ళకి కలిగిన అపకీర్తి ఎన్నటిన్నటికీ తొలిగిపోదు నువ్వు పెళ్ళయ పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆ పెళ్ళికి అభిన పాట ప్రత్యాసలు వేసిందిలే నువ్వు నాయనమ్మైనా అమ్మమ్మ అయినా సరే అపకీర్తి ఎప్పటికీ తొలగిపోదు అది మరే వాళ్ళే వేస్తేరు పవిత్రతను కాపాడుకు చెల్లి తల్లి కుమార్తె మేం తుచ్చమైన వాంచల కొరకు అపవాద యొక్క ప్రేరణకు లొంగబాక ఎవడైనా వచ్చి ఐ లవ్ ఇన్ అనుకో అమ్మ మాట్లాడుకో ఎలాగో పెళ్ళి చేస్తారు కదా నువ్వు చెప్పు మీ అమ్మాయిని చేసుకుంటానని వాళ్ళకి ఇష్టపడితే నన్ను నన్ను ఒకవేళ చేసుకోమంటే చేసుకుంటా నాకేం అభ్యంతరం లేదు వాళ్ళని అడుగు నన్ను సినిమాలకి శిఖాలకి తిరిగి అంత అవసరమా శరీరాన్ని మళ్ళీ పరుచుకొని అపితపరుచుకొని దయాప్రాప్తురాలా నీకు శుభము కలుగును గాక ఎందుకంటే పరిశుద్ధురాలవే దేవుడు తన దూతను పంపించాడు నువ్వు బీచ్లకు వెళ్ళి సినిమాలకు వెళ్ళి చండాలమైన పనులు చేసి అమ్మకి నాన్నకి సిగ్గు తెచ్చే పనులు చేసి ఏం జీవితంలో వర్ధలతో ఆశక్తిపడతావు కొర్రా కొర్రా చూస్తున్నారు అయితే ఏం చేయమంట మమ్మల్ని రెండు వేల ఇరవై మూడులో కూడా అమ్మ నాన్న చూప సంబంధం చూసి తలకాయ దించుకొని చేసుకోవాలా యాకోబు రాహేలును ప్రేమించిన మామయతో కొలువు చేసి పెండ్లాడినా కొన్ని దినములకే ఆమెను కోల్పోయెను చివరి వరకు తన ఉంచలేకపోయెను నీ ప్రేమ శాశ్వతము ఎడమాయను నీవు నన్ను ప్రేమించిన కనిపించదు కథ నిన్ను కొలిచిన వెన్నడు తీరదు అమితంగా ప్రేమించండి గాఢంగా ప్రేమించండి అప్రమితంగా ప్రేమించండి ఎంతైనా ప్రేమించండి ఆ ప్రేమాయుడైన దేవుని ఆయన మీ కొరకు నా కొరకు రక్తమంతా కర్చి ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు ఆయన అమేన్ పిల్ల పాట పాడుతుందట అప్పుడు చూసి ఫస్ట్ గారు మీరు ఇస్తున్నారే లాస్ట్లో ఆరాధన పాట ఆ పాపను దేవుడు నా చూపిస్తున్నాడు అని చెప్పాడట ఈ దేవుడికి ఏం పని లేవు కమగా ఆ పాపను పెళ్ళి కోసం ప్రార్థన చేస్తుంటే ఆ పాస్గా ఆశ్చర్యపడి ఆ పాపను చూపించినట్టు పాప సే గారి భారీరా పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఈ మట్టి మొహమ్డు పెళ్లి కాని పెళ్ళనుకున్నాడాడు కొంచెం తెల్లగా ఉంది ఎర్రగా ఉంది బుర్రగా ఉంది మంచి మంచి బట్టలు వేసుకొస్తుంది ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు డ్రెస్ వేసుకొస్తుంది అనుకుని ఆ పాపం చూపిస్తున్నాడు అండి దేవుడి పేరు అడ్డం పెట్టుకున్నాడు యహో వా నామమును వ్యర్థముగా ఉచ్చరించు వానిని దేవుడు ఎప్పటికీ నిర్దోషిగా ఎంచడా ఆయన అన్నాడట రే ఫోన్ ఇటు బట్టండి సేగారి ఫోన్ చేద్దాం ఆయన మనకి ఎందుకు వచ్చింది ఆవిడ చూపిస్తున్నాడు బాబు ఈయన సంగతి చూడు ఆయన పిచ్చి పిచ్చి దేవుడు చూపిస్తున్నాడు అండి దేవుడి నీ మొహమా నీ మొహం నీ బా బాప్తీష్ పొందలేదు కదా మా దేవుడు చిత్తం అవుతుంది అవిశ్వాస విద్యోడుగా ఉండకూడదు కదా రక్షణ లేనోడుగా చచ్చికి రానోడుగా చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుని రంగు జుట్టు వేసుకుని చుట్టూ గుండు కొట్టు మధ్యలో జుట్టు పెట్టుకుని కదా నేను మార్చేసుకుంటానాయ్య గారు మార్చేసుకునేంత భక్తి నీకుంటే అసలు అలాంటి ట్రాక్లో నువ్వు వాడవు నువ్వే భక్తిహీనాలు కాబట్టి అట్లాంటి ట్రాక్లో పడ్డావు ఎద్దుకు జబ్బు చేసింది రైతు గొట్టం పెట్టి మందు పోస్తున్నాడు తాగట్లా అని ఊతున్నాడు ఈ లోపున ఎద్దుకు తుమ్ము వచ్చింది ఈ గొట్టంలో ఉన్న ముందు అంత రైతు కడుపులోకి వచ్చేసింది నువ్వు ఆమె గుళ్ళో రావడం కాదు చెల్లెమ్మా ఆడే నేను సినిమా తీసిపోతాడు అమ్మా ఎద్దు ఎద్దు కడుపులోకి ఈయన పంపలా ఈయన కడుపులోకే మందు పంపించింది ఎద్దు అది దేవుడు పెచ్చోడు అమాయకుడు కాదు జ్ఞానానికి మిత్తి లేనివాడు వాళ్ళ తోజులకు వెళ్ళబోసాను మీరు అన్నాడు అవిశ్వాస విద్యోడుగా ఉండొద్దో అన్నాడు అడు ఎర్రగా ఉన్నాడు సోక్గా ఉన్నాడు జుట్లు ఎత్ అంటా ఉంటాడు అయ్యద్దు అంత మోసకరం సౌందర్యం వ్యర్థం ఏసేపు పవిత్రతను కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు ఉన్నత స్థలంలో కూర్చొని పెట్టాడు అనేక దేశాలకు అన్నం పెట్టే అన్నదాత అయ్యాడండి చుట్టుపక్కల కరువు వచ్చేసిన దేశాలకి వాళ్ళ కూడా అన్నం పెట్టాడు వాళ్ళ ఇంటి వరకు అన్నం పెట్టాడు అందరికి అన్నం పెట్టాడు అనేక దేశాల వరకు అన్నం పెట్టాడండి ఆయన పవిత్రత మెయిన్ బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నాడు టెండూల్కర్ హోలీనెస్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ప్రాస్పెరిటీ అండ్ మై విక్టరీ అన్నాడేసేపు అమ్మే నా అభివృద్ధికి నా ఆశీర్వాదానికి నా యొక్క అత్యున్నతమైన స్థితికి స్థాయికి కారణం ఏదైనా ఉందంటే అది నా పవిత్రతని కాపాడుకున్నాడు అంతేవుడే చేసింది కనీసం కన్యకను ఈ కళ్ళతో చూడండి అనుకున్నాడండి ఏబు భూమి మీద అలాంటి వాడు వెళ్ళాడు అన్నట్టుగా దేవుడి తీవించేశాడంటే సరే నేను ఇలా అంటాను తండ్రి దిశ చూస్తేనే సిగ్గుపడి సిగ్గుతో లజ్జతో అవమానంతో కూచించుకుపోయాడే ఎవరు శాపాన్ని పొందాడే హాము హామో మరి పూటలో నువ్వు ఆ ఫోన్లో కెలికి అపవిత్రమైనటువంటి ఆశ్లీలమైన చూస్తుంటే ఇంకెంత శాపగ్రస్తుతావు అపవాదికి మీరు మా చోటు బాకండి మీ జీవితాలు నాశనం చేస్తాడు వాడు తండ్రి దిశ మొలను చూసినందుకే కానీ షేము దాచిపెట్టాడు గుండెల్లో దాచిపెట్టాడు ఎవరికి చెప్పలా వెనక నుంచి వెనక నుంచి వీళ్ళు కనిపించాడు ఎలానండి షేము దేవ వందనబు చెప్పబడి అను కుర్చీలో వాళ్ళు ఎలా కూర్చున్నారంటే చిన్న చిన్న పిల్లలు పాటలు పాడుతుంటే జడ్జిలు కూర్చుంటారే వెనకాల వాల్సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు ఎట్టా పాడుతున్నారా అని మీరు ప్లే నాన్న వీళ్ళు పాడతారు షేము దేవ వంద నమ్ము చెప్పబడి నిడి పూజనీయుడు భూమిపైన నరునిగాను పుట్టవచ్చెను భూమి క్రిస్మస్ భోగముందెను అందరి వంశంబులు నీ అందు దీవెనా బొందునను చునభ్రమునకు నందెను వాకు మా బొంద మా బొంద మా బొంద మా బొంద అన్నట్టు అమ్మా అబ్రహాము అబ్రహాము ఒక రహస్యాన్ని దాచిపెట్టాడు షేము ఒక రహస్యాన్ని దాచిపెట్టాడు దేవుడు అన్నాడు నేను వాళ్ళకు దేవుణ్ణి అమ్మాయి అమ్మాయి మరి దేవుడు బిడ్డ నిమ్మంటున్నాడు పర్వతం మీద చేద్దమా అన్నాడా అన్నాడా అన్లా అంటే ఎల్లెత్తారా ఏం చేసేది శారమ్మ ఏం చేసేది అమ్మా అఫ్నట్ మరి దేవుడు తెల్లగట్టలేసి వెళ్ళిపోతాం మరి నేను బిడ్డను తీసుకొని మరి ఇచ్చినవాడు ఆయనే కదా మరి ఆయన ఎందుకంటే కాడు ఇచ్చేద్దాం అమ్మాయి అంటే సరే అంటదా వచ్చే నెలలో మీటింగ్ రెండు రోజులు మనం పెట్టుకుని అని మీ ఆయన కొన్ని ఒప్పుకుంటావా సార్ మీటింగ్ అండి మాట్లా నీకు ఆటగా ఆటలుగా ఉందా ఏంటి రూపాయలు కానీ అంతేకాని మీటింగ్ పెట్టేదావా చదవ అమ్మాయి అంటే చదవమ్మాయిని అంటే ఆవిడండస్ ఇస్మాయిల్ ఉన్నాడు కదా పెద్దగా ముందు పుట్టిన ఆడే కదా ఆ ఉండగా ఈ అయినా దేవుడు ఆయన్ని అడుగుంటాడు నీకు ఈ మధ్య కొంచెం పెద్ద వయసు కదా అనపడతలా ఇస్మాయిల్ అన్న బదులు ఇసాఖని వినపడి ఉంటుంది ముందు ఇస్మాయిల్ని ఇచ్చేసేయండి అని ఒకవేళ ఆటంకపడేదేమోనని నా భావన అందుకనే భార్యకి చెప్పలా రహస్యం కౌగట్టిలో ఉన్న భార్య కూడా నీ రహస్యం రహస్యాలు కాపిట్టేసుకోవాలి పెదవులని అమ్మా అన్నీ చెప్పకూడదు మీన్ కొన్ని చెప్పాల్సినవి ఉంటాయి అన్నీ చెప్పకూడదు అని చిత్రం పాస్ గారు చెప్పాడని ఆళ్ళ దగ్గర అప్పులు చేసేసి ఏంటమ్మాయి నాకు చెప్పకుండా ఎందుకు చేసావు అమ్మాయి అంటే ఆ చిత్రం చెప్పొద్దు అండి భారీకి భర్త భర్తకి భార్య చెప్పకూడదట్ట శూన్యలు చెప్పిందా భర్తకి అభిగేళలు చెప్పిందా నావాళ్ళకి చెప్పలా వెళ్ళిపోయింది దావి దగ్గరికి క్షిప్రాపోయే చెప్పారా ఓ రహస్యం దాచిపెట్టారు అందరూ నాశనం అయిపోయారు కానీ ఐగుప్ దేశంలో వారు వారి పిల్లలు కొవ్విన దోడలా గంతులేశారు రహాబ్ చెప్పిందా ఇరుకపాటువంత నాశనం అయిపోయారు కానీ ఆమె ఆమె యొక్క కుటుంబం రక్షణ పొంది ఇస్రాయేల్లో కలిసిపోయారు వాళ్ళు సల్మాను వంటి వ్యక్తికి భార్య అయింది బోయజంటి వ్యక్తికి తల్లి అయింది యేసు ప్రభుత్వకి మూలపు తల్లిగా మారింది ఆత్మీయంగా నైతికంగా శారీరకంగా భౌతికంగా ఆర్థికంగా సామాజికంగా ఆరోగ్యపరంగా అన్ని రంగాల్లో అన్ని కోణాల్లో దీవించబడిపోయింది కొత్త నిబంధనలు మొట్టమొదటి అధ్యాయంలో మొట్టమొదటి పారాగ్రాఫ్లు ఉండిపోయిందండి అసలు హెబ్రిపతి పదకొండో అధ్యాయంలో బైబిల్లో ఫిల్టర్ చేసి కాసి వడపోసి శ్రేష్ఠులు ఉద్దండులు హేమా హేమిలు మహామహుల్ని తీసుకొచ్చి అక్కడ పెడితే వాళ్ళలో ఈడు పేరు ఉంది డాహా పేరు ఇంత ఆశీర్వాదం అంటే దాచిపెట్టిన దైవ సేవకుల్ని ఐ మీన్ కాబట్టి నాకు భోజనం పెడుతుంది అయ్యారు మా అమ్మగారికి లోకాశాలు ఎక్కువండి చూసిన చీరలకు ఉండదండి చూసిన చీరలో కొండదు చీర కట్టదండి మా అయ్యగారు మాత్రం పిచ్చి మహారాజు అండి పాపం ఏ మాట కావాలి చెప్పుకోవాలి పిచ్చి మహారాజు గంగిగోవు అనుకోండి తిడతున్నావు పోతున్నావు మనవా గంగిగో అంటే పశువు అని గంగి గోవు అండి మా అయ్యగారు పిచ్చి మహారాజు పాపు కుడిగుతే ఆయనకి ఏది కళ్ళ కావడం తెలియదు అనుకోండి అమ్మో మా అమ్మగారికి ఎంత డబ్బు పిచ్చో నాకు అన్నం పెట్టినంతసేపు అమ్మగారి మీద అడీలే ఈ లోపల అంటుంది పెంటమ్మా అయ్యగారికి మంచి ఇల్లు పడరా కానీ కూతురు పేరు పెంటమ్మంట కూతురికి మంచి పేరు కూడా చేతే చావాలని మొహన్ నీ బతుకెట్టుకొని ఒక మంచి పేరు ఎన్ని పేరు లేవంటే ఒక మంచి పేరు పెట్టుకుంటూ చేతే చావాలండి మొహానికి పెంటమ్మా అన్నం పెట్టిన దగ్గర నుంచి పెంటమా పెంటమా ఎన్నిసార్లు పిలుత ఉంది పేరు పేరు పెట్టండి ఐదురు పోదు బుజ్జో గజ్జ ముద్దు పేరు పెట్టుకు కావచ్చుగా పెంటమ్మా పెంటమ్మా ఆ పెంటం ఏం చేస్తుందంటే ఆ పెంటమ్మ ఏలు ముంచి తెస్తుంది మంచి నాకు తినబుద్దా అవట్లా నాకు తాగబుద్దా అవట్లా వాళ్ళు వచ్చేటప్పుడు చెప్తుంది అయ్యారండి పెంటమ్మని అలా ఆయన ఏలుకోవట్లేదండి వెళ్ళి ఆరు నెలలైంది నాలుగు నెలల నుంచి ఇంటికాడ ఉందండి పెంటమ్మ కాపురం అరే యవనవసరాలైన కూతురు ఇంట్లో ఉందంటే నువ్వు ఎంత వైరాగ్యం రావాలి ఇలాంటి సమయంలో కూడా దైవ సేవకురాల మీద నువ్వు చాడీలు చెప్తున్నావు అంటే అమ్మా నీ కుటుంబాన్ని దేవుడు ఏం దీవితాడు దైవ సేవకుల్ని కడుపులో పెట్టి దాచిందండి రాహాబు దేవుని పిల్లలు క్షేమం కోరి అవసరమైతే ఫరో చచ్చి చంపేస్తే చచ్చిపోతా సిద్ధపడి దాచిపెట్టారని చెప్పరాపోయా దేవుడి దీపించకుండా ఎలా ఉండగలడాయినా ఆ కుటుంబాలను చూడండి ఆ ప్రాంత ప్రజలందరూ నాశనం అయిపోయినా సరే ఆ బిడ్డల్ని ఆ కుటుంబాలని వాళ్ళ వంశాలని వాళ్ళ పిల్లల పిల్లల తరాలని దేవుడు ఎంతగా దీవిస్తూ ఆస్వాదిస్తూ వెళ్ళాడు దాయాలే మెయిన్ కట్టేయండి ఫోన్ కట్టేయండి కట్టేయటం అదే సౌండ్ స్లోలో పెట్టడం లేకపోతే పక్కన వాళ్ళకి ఇవ్వండి చదువుకున్న పిల్లలు పెడతారు మా సంఘంలో ఒక సిస్టమ్ పెట్టాం ఎవరు ఫోన్ అయినా మోగితే ఏం చేస్తావు రాజశేఖర్ ఎవరు సెల్ ఎవరు ఫోన్ ఫోన్ మోగితే వాళ్ళు సేవకి ఇచ్చేయాలి తెచ్చు అప్పుడు మేమేం ఏం చేస్తాం వాళ్ళు ఏమి ఇచ్చేయాలి ఏం చెప్పించేయాలంటే ఈ సెల్ ఫోను దేవుని సేవార్థమై సమర్పయామి అనాలి ఈ సెల్ ఫోన్ దేవుని సేవార్థమై సమర్ అంటే దేవుని సేవ కోసం సెల్ ఫోన్ సమర్పించేసుకుని ఇచ్చేసేయాలి అంతే అది మేము అమ్మేసి అక్కడ మైక్ సెట్ లేకపోతే ఏదో సాపలు బొప్పులు ఏదో అవసరం ఉంటాయి ఇక్కడ ఈ రోజు నుంచి ఇక్కడ కూడా అదే సిస్టమ్ అమలు ఆమెన్ అనండి సెల్ ఫోన్ తెచ్చుకోకుండా ఉంటే బెస్ట్ ఉత్తములు తెచ్చుకున్న సైలెంట్లోనో స్విచ్ ఆఫ్లో ఉంటే మధ్యములు తెచ్చుకున్న దాన్ని ఫోన్ ఆఫ్ చేయకుండా మధ్య మధ్య సెల్ ఫోన్ పక్కెళ్ళిపోతాను అనుకో అదములు ఉత్తములు మద్యములు అదములు ఈ రోజు నుంచి ఇరవై ఆరో తారీఖు రాత్రి పది గంటల నుంచి ఇక్కడ కూడా సెల్ ఫోన్ మోగితే సేవ కోసం సమర్పించేయాలి సెల్ ఫోన్ లేని వాళ్ళు అంతా ఆమెను సెల్ ఫోన్ లేని వాళ్ళు తేనవాళ్ళు గట్టిగా ఆమెను అంటారు సెల్ ఫోన్ లేకపోతే బతకలేని వాళ్ళు మాత్రం ఆమెను అట్లా కూడు లేకపోయినా నీరు లేకపోయినా గుడ్డ లేకపోయినా నీ బ్రతకగలను సెల్ ఫోను లేక క్షణమైన కూడా సెల్ ఫోను లేక క్షణమైన కూడా బ్రతకలేను సాతానుడా కొంతమంది ఎడెక్ట్ అయి బానిసులు అయిపోయారు దాసులు అయిపోయారు మనం ఎవ్వరికీ దాసులు కాదు క్రీస్తుకే దాసులుగా ఉండాలి టెక్నాలజీ వాడుకొని దాని ద్వారా కూడా మీరు మేలు పొందండి దేవునికి మహిమతండి అలా అయితే నష్టం ఏమీ లేదు అమ్మా గ్యాస్ గ్యాస్పై మంచిదే వంట చేసుకోండి చక్కగా దానివల్ల ప్రమాదం కూడా ఉంది అది గుర్తించండి జ్ఞానంగా వివేకంగా ఉండండి ఎక్కడా నేను రహస్యాలు దాచిన వారిని దేవుడు దీవించాడు రాహబునేంటి క్షిప్రాపు భయంకరమైనటువంటి కరువులో ఓబోద్య యాభై మందిని గుహలో యాభై మందిని గుహలో దాచిపెట్టాడు యా మా కడుపును పుట్టిన ఇద్దరు ముగ్గురికి మేము భోజనం పెట్టుకోలేకపోతున్నాం దేవుని సేవకులని యాభై మందిని యాభై మంది అట్ట అంటే ఆయన అంటాడు బాల్యము నుండి యుహోవా ఎందు నేను భయభక్తులు కలవాడు నా తెలివి కాదు నా జ్ఞానం కాదు నా శక్తి కాదు నా దేవుని ఎందు భయభక్తులు కలవారికి ఏమీ ఆయన కొదువు చేసేవాడు కాదు అందరికీ కరువున్న కరువులో సైతం మనల్ని పోషిస్తాను వాగ్దానం అందు మనకి ఈయన పోషింపబట్టం కాదు ఇంకో వంద మందికి కూడా రహస్యంగా ఎవరికి తెలియకుండా ఆహారం పంపుతున్నాడండి అమేన్ రాత్రి దేవుని బిడ్డలారా నా ప్రియ సహోదరి సహోదరులారా మనము కొన్ని రహస్యాలు దాచిపెడితే అహరోను వలే మనము కూడా యహోవా మమ్మను మరిచిపోలేదు ఆయన అహరోను వంశస్థులను ఆశ్వాదిస్తాయి ఆకాశవాణి వార్తలు చదువుతున్నది సువార్తమ్మ కొట్టాడంటగా కొట్టడి వేని పిండి చింతకాయ పాత్ర చేశాడంట కొట్టడం వేడి పిండి చింతకాయ పాత్ర చేశాడంట వెళ్ళిపోయిందంట పుట్టింటికి ఆటో వేసుకుని మనం పది మంది పెద్దలు తీసుకెళ్ళారంటగా ఏదో కాగితాల సంతకం కూడా ఇచ్చారంట పెట్టి పంపించారంట ఇంకా భూమి మీద ఆగిందా ఉండు పిన్ని టీ తాకెళ్ళదు కదండు అబ్బా ఇట్ట కవులు చెప్పే వాళ్ళకి టీలు టిఫిన్లు దొరద చెవులు ఏం చెవులు అపవిత్రమైన ఈ పెదవులు నీ సత్యవార్త చాటన్ విననొల్లని నా చెవులు నీ వాక్యమే వినుటకును ర్పంతును ఏ నీ ప్రేమతో అంగీకరించుమయా అయ్యా అర్పించేసుకున్నాయి ఇంకా అప్యూతులు మాటలు విన్నాను అయ్యా పిన్ని ఆ మాటలు నీకు మేళ నేను ఇంటే నీకు కొంచెం ఆదరణగా చెప్పు కాదు పిన్ని కాదక్క మరి ఎందుకు పిన్ని అట్లాంటి మాటలు మనకెందుకు నాకు మేలా చెప్పు నీకు మేలా చెప్పు సంఘానికి మేళ గ్రామానికి మేళ ఎవరికి మేలు కలగ మాటలు మనకెందుకు ఎట్లాంటి మాటలు మోసుకొస్తా చూసారా ఆకాశవాణి వార్తలు పిన్ని నేను ఖాళీగా ఉన్నావా నాకు ప్రార్థన చేసుకుందా అయ్యగారికి వాంతులు విరోజిస్తున్నారు తెలియని ఎక్కుతుందట దైవజనుడికి నాకు ప్రార్థన చేస్తుంది అయ్యగారి కోసం పనులు పని పన్నలే ఇంకా వెళ్ళిపోతాను వెళ్ళిపోతారు వాళ్ళు మోకరించలేరు మోకరించు ఎట్లాంటి మాటలు చెప్పలేరు రామాయణం లేరు అనండమ్మా అమ్మే వాళ్ళ ప్రార్థనలు కలిగిన వాళ్ళు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు ఎంత మోసుకుతాలో మున్సిపాలిటీ చెత్త థాటర్లాగా మనం పాలవేనలాగా ఉండాలి దేవుని యొక్క వాక్యం అనే పాలను మోసుకుని వెళ్ళాలి దేవునికి ఇస్త ప్రజలకు మేలు చేసే ఆరోగ్యం కలిగించే శక్తిని బలమును పుష్టిని కలిగించే ఆ మాటలు తీసుకెళ్ళాలి కానీ ఈ చెత్తా చెదారం ఎందుకని నాకు అర్థం కదా ఆ సంగతి లేళ్ళకి ఆ ఇంటి విషయాలన్నీ పొరిగింటి సంగతులన్నీ దానివల్ల ఎవరికి లాభం చెప్పండి నష్టం తప్ప కీడు తప్ప కొడవలకి వెళ్తారు కొడవలు తీసుకుని కోతకి వెళ్తారు కోత కోస్తారు మళ్ళా కట్టెలు కొట్టారు పొయ్యిలోకి మళ్ళీ కోత తెగుద్దా తెగదు అలాగే ఈ పెదవులు కూడా ప్రార్థన కోసం మనం కాపాడుకోవాలి ప్రజలకు క్షేమాభివృద్ధి మాటలు మాత్రమే చెప్పాలి తప్ప ప్రజలకు వాళ్ళ కుటుంబం పరువు ప్రతిష్టపోయే మాటలు మనం చెప్పకూడదు వాళ్ళను వాళ్ళను మనం సాక్ష్యాన్ని హత్య చేయకూడదు ఏదైనా లోపం ఉంటే గుండెలు పెట్టుకుని ప్రార్థన చేయాలి అది ఆహ్రోన్ పరిచర్య అమ్మి అలా చేశాడు ఇలానండి చెడు పలికే ఈ పెదవులకు ప్రభు ప్రార్థన ఫలమిస్తుందా ఇస్తుందా అనలేక అనొద్దనా అనలేకపోతే నేను మళ్ళీ అనిపించేటట్టుగా రెండు మూడు మాటలు అంటా అంటే నేను కూడా ఏం చేయలేను చెడు పలికే ఈ పెదవులకు ప్రభు ప్రార్థన ఫలం ఇస్తుందా చెడు చూసే ఈ కన్నులకు పరలోకం కనిపిస్తుందా ఇహము సగము పరము సగమై జీవిస్తున్నావా నా నత్తోలే చెడు పలుకుతూ మళ్ళీ ప్రార్థన చేస్తే ఆ పెదవుల నుంచి వచ్చే ప్రార్థనలు పరమణకు చేరవు చెడు చూస్తూ చెడు చూస్తూ ఒకవేళ మళ్ళీ తిరిగి నువ్వు దర్శనాలు చూడాలంటే పరమ సంబంధమైన దర్శనాలు నీకు కగుపడవు ప్రతిష్ఠించేసుకోవాలి మీన్ చెడు మాట్లాడినా అయ్యా పెదవులతో నేను చెడు చూడనయ్యా ఒకటి ప్రార్థన చేస్తుంది అయ్యా డాక్టర్ బాబుని దీపక్కని కలిపి అయ్యా అక్క అక్క ఎప్పుడైంది నీకు అక్క ఏంటమ్మా దీపక్క అంటే రోజు ట్రావెల్ చేస్తున్నారు కదా సీరియల్తో అందుకని అక్క అయిపోయింది ఇంట్లో ఒక సభ్యురాలు అయిపోయింది అందుకని ఎక్కువైపోయింది అక్కన పట్టుకునే ఏమే రమ్య అంటద పేరు పెట్టి పిలిచింది అక్కన పట్టుకుని ఆవిడిని మాత్రం దేపక్క ప్రార్థనలో కూడా ఆవిడి అయ్యా దేపక్కను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి హృదయం నిండి ఉన్నదాన్ని బట్టే చెడు చూస్తూ చెడు మాట్లాడుతూ మనం ఆత్మీయంగా ఏం ఆశ్వదింపబడతాం అహరోను వంశమును దేవుడు గాక లెల్లూయ మన హృదయంలో దాయవలసిన వాటిని దాచి చెప్పవలసిన వాటిని ఇతరులకు మనం చెప్పటానికి మనం పూనుకుంటే దేవుడు ఆస్వాదించకుండా ఉండలేడమ్మా మాటలాటకు సమయం కలదు మౌనముగా ఉండుటకు సమయం కలదు ఒక మాట చెప్పు ఒక మాట చెప్పు అని పిల్ల తడుగుతుంటే ఆయన నోరు తెరిచి మాట్లాడలేడా మాటలు రానుడు ఆయన ఏమన్నా తన నోటి మాట చేత సకల చరాచర జగత్తును సృజించిన సృజనాత్మక శక్తి కలిగిన సర్వశక్తి సంపన్నుడు ఒక్క మాట మాట్లాడమంటే మూడు పగలు మూడు రాత్రులు ఆయన మాట్లాడుతుంటే ఆయన బంధించడాకెళ్ళిన మనుషులు అన్నారు ఆ మనుషుడు మాట్లాడినట్లుగా ఎప్పుడు ఎక్కడ ఎవరు మాట్లాడటం ఇంతవరకు మేము కనీవిని విని ఎరగలేదయ్యా ఏం మాటలయ్యో బాబు ఆ మాటలు ఆ మాటలకు మేము నిస్ప్రజ్ అయిపోయాం మేము ఎక్కడున్నామో ఇటు మై మర్చిపోయాము ఆయన బంధించడాకొచ్చామన్న సంగతి కూడా మర్చిపోయామన్నారండి చూపులు తీసుకెళ్ళిన పిల్లో నేను పెళ్ళికూతురం గట్టాక చూస్తున్నాడు ఆర్ఎంపీ డాక్టరు పాప నచ్చిందా అన్న ఇరవై నాలుగు గంటలు గడితే కానీ ఏ సంగతి చెప్పలేను అన్నాడు ఇరవై నాలుగు గంటలు గడితే కానీ నేను సంగతి చెప్పలేనండి అన్నాడు అంటే ఆర్ఎంపీ డాక్టర్ గారు కదా అంటే తను పెళ్లి చూపులకు వచ్చానని తను తన చుట్టూ ఇరవై మంది ఉన్నారని అది మర్చిపోయాడు అట్టా తదే కొంచెం యేసు యేసుప్రభుని బంధించడానికి వచ్చిన వాళ్ళు మర్చిపోయి ఆ మాటలేం మాట్లాడు బాబు ధరాలంగా పుంకాను పుంకాలుగా అసంఖ్యాకంగా కోకరులుగా తామర తంపర్లుగా దైవోక్తులు ఓ గుత్తులు గుత్తులుగా గుత్తులు గుత్తులుగా వెలువడుతూ ఉన్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాండి బాబు ఆ కడుపులో నుంచి ఆ మాటలు అమ్మో ఎవరండి బాబు ఈయన అని ఆయన బంధించడానికి వెళ్ళిన బంతుోతులు నివ్వరిపై నిర్గాంతపై నిశ్చేష్లై విభ్రాంతింది గుడ్డప్పగించి అట్టాగా చూస్తూ ఉండిపోయారు తప్ప ఆయన బంధించడానికి వచ్చిన సంగతి మర్చిపోయారండి వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడగలిన మహానుభావుని ఒక్క మాట మాట్లాడ అని పిలాతో అడిగితే కొన్నిసార్లు మాట్లాడకూడదు మౌనంగా గుండెల్లో దాచుకోవాలి అమ్మే పాడనా మౌనముగా అదేంటి మౌనంగా కూడా పాడతారా మౌనంగా పాడతారు మౌనంగా మాట్లాడతారు మౌనానికి ఉన్న శక్తి మార్కెక్కడ ఉందండి మౌనానికి అద్భుతమైన శక్తి ఉంది అమ్మే అహరోను అహరోను ఈ రహస్యాన్ని గుండెలు మా తమ్ముడే అని చెప్తే ఏమై ఉండేవాడు మోషే దేవుని సంకల్పం ఏమై ఉండేది పసిహృదయం దాచిపెట్టాడండి అంటాడు అహరోను యొక్క తల మీద పోయబడి గడ్డం మీద నుంచి అంగీల అంశుల వరకు దిగజారునట్లుగా ఉంటుంది ఐక్యతలో ఉన్న ఆశీర్వాదం యూనిటీ బ్రింగ్స్ మోర్ బ్లెస్సింగ్స్ అసలు బైబిల్లో ఆశీర్వాదం అనేది ఎప్పుడు ప్రారంభమైందంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు ఆదాముని కాదు అవని కాదు ఇద్దరిని ఐక్యపరిచి అప్పుడు ఆశీర్వాదం ప్రారంభమైంది అమ్మా ఆశీర్వాదం కలిగి ఉండాలంటే ఏం చేయాలి ఐక్యత ఉండాలి వాళ్ళు ప్రార్థన పెడితే మన వాళ్ళ మనం ప్రార్థించే వాళ్ళు యూనిటీ లేదు నత్తి లేని వాళ్ళు ఇలా అంటారా ఈ మిషను బేదముల మిషను బోధనల చిలిపోతిమయో నత్తి లేని వాళ్ళు కోరుకో ఉంటానండి ఈ మిషను భేదముల మిషను బోధనల చిలిపోతిమయో మా ఊరు వచ్చి మమ్మల్ని ఇంత రచ్చ కొడుతుంటే ఏంటి మేము మౌనంగా ఉన్నాం ఇవ్వాలా ఏ వచ్చింది చచ్చింది మాకు రచ్చ కొడుతుంటే గురించి వచ్చి ఏమైంది మన నోర్లకి ఇవ్వాలా ట్రై చేయనమ్మా ఈ ఈ మిషను భేదముల మిషను బోధనల చిలిపోతిమయ్యో కడునామ కాద కూటాల ప్రార్థనల పాటు పడితిమయో దైవ ప్రేమతో మము నింపుమా నీదు రూపము మాకీయుమా లోకములో దేవుని సంగముగా మమ్ము సమకూర్చుమా నీ అగ్ని చేత మము కాల్చి మా దుబ్రతుకులను ఐక్యత లేకుండా ఆశీర్వాదం ఉద్యమం ఎక్కడితో వస్తుంది నాకు అర్థం కదా సేవకులకి విశ్వాసకి మధ్యలో ఐక్యత ఉండదు తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో ఐక్యత ఉండదు సంఘ తోటి విశ్వాసులతో ఐక్యత ఉండదు ఐక్యత ఎక్కడ ఉంటుందో ఆశీర్వాదము రెండు జీవము ఈ రెండు అచ్చటనే ఉండవాలని యుహోవా ఆజ్ఞాపిస్తుంది రే మీరు ఎదురు రండి మీరేరా మీరేరా మీరు ఎదురు అండి ఎటు ఈవిడి పేరు ఆశీర్వాదం ఈవిడి పేరు శాశ్వత జీవం ఏయ్ ఆశీర్వాదం ఎక్కడ ఎక్కడుమన్నాను శాశ్వత జీవం ఎక్కడ ఎక్కడుండమన్నాను నేను నేను మీతో ఏం చెప్పాను మీకు ఏం ఆజ్ఞాపించాను ఎక్కడ ఐక్యత ఉంటే ఎక్కడ ఉండమని అన్నా అన్నాను లేదా ఇక్కడ ఎందుకున్నారు మీరు ఇక్కడ ఎందుకున్నారు మీరు ఎవరు ఉండమన్నారు ఐక్యత ఎక్కడుండాలంటే శాశ్వత జీవము ఆశీర్వాదం మీ ఇద్దరు ఎక్కడ ఉండాలంటే ఐక్యత ఎక్కడ ఉండాలి ఈవిడ ఐక్యత ఈవిడ ఈవిడెక్కడుంటే అడుగుచు నువ్వు అడుగుచు ఇక్కడే ఇక్కడే ఎగుతూ తిరుపక్కన వెళ్ళ చిరుపక్క కూర్చొని వెళ్ళాను అటోకొలు రా చెరకలు అట్ట ఈ ఊరిలో చెర కూర్చోటారండి ఆవిడ ఇదిగో ఆవిడ అక్కడ ఉన్నంతసేపు మీరు అక్కడ ఉండే ఆవిడ వెళ్ళి అక్కడ కూర్చుంది అనుకో అక్కడికి వెళ్ళిపోవాలి ఆవిడ ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిపోవాలి అర్థమైందా ఆవిడ ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండాలి అలాగే ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము జీవము ఈ రెండు కూడా అక్కడే ఉంటాయి లైబాయ్ ఎక్కడ ఉంటుందో ఉంటుందా ఆరోగ్యం అక్కడ ఉంటుందా ఉంటే ఇన్ని హాస్పిటల్ ఎందుకండి ఇన్ని మెడికల్ షాపులు ఎందుకండి మూడు రోజుల ముందే అపాయింట్మెంట్ ఎందుకండి టోకెన్ వచ్చిందా వచ్చింది డెబ్బై రెండో నెంబరు డెబ్బై రెండు మంది ఉన్నారు మరి ముందు డెబ్బై రెండు టోకెను అమ్మ డెబ్బై రెండో నెంబరు అది వచ్చేసరికల్లా నువ్వు ఏదో అయిపోతావు లైవ్ అయిన చోట ఆరోగ్యం ఉండదు కానీ ఐక్యతను చోట ఉండదు యోదయ సుంటికేను మీరెంత సహకరిస్తారు దేవుని పనిలో నిజంగా మీరు అందిస్తున్న సహకారాన్ని చూచినప్పుడు నాకు ఖచ్చితంగా విషయం జీవగ్రంథంలో మీ పేర్లు రాయబడి ఉంటే తప్ప కావాలంటూ అయినా మీలో ఒక లోపం ఉంది ఇద్దరు ఐక్యమత్యంగా ఉండండి బుక్కావాని తైలంలో చచ్చిన ఇయగ ఒకటి పడితే ఏమైంది ఎంత పరిచయం చేశారు ఎంత సహకారంగా ఉన్నారు ఎంత త్యాగం చేసుకున్నారు కానీ మీ ఇద్దరికి ఒకళ్ళు ఒక పడదు ఐక్యత కలిగి ఉండండి ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకున్నట్లు మనమందరము ప్రతికూర్చడం కావాలి మా రాజశేఖర్కి వాళ్ళ మామగారు ఫ్రిడ్జ్ కొనిపెట్టాడు దాన్ని ఎవరు తొడవాలి పని బండి కొని పెట్టాడు అనుకోండి బండి కొనిపెట్టాడా కొని పెట్టాము అల్లుడికి మా అల్డికి నేను బండి కొనిపెట్టానండి కొనిపెట్టా కొనిపెట్టా కదా రాజశేఖరరావు కొనిపెట్టా మరి దానిలో ఆయిల్ ఎవరు పోయాలి సర్వీసింగ్ ఎవరు చేయించుకోవాలి ఎవరు తెలుసుకోవాలి ఆత్మ దేవుడు కలిగిస్తాడంతే దాన్ని కాపాడుకుంటూ తను కొనసాగించుకుంటూ తను ముగించుకోవాలి అది మన బాధ్యత ఐ మీన్ విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించేవాడు కూడా యశు కానీ ఐక్యత విషయంలో మాత్రం ఐక్యతను ఆయన కలగజేయవాడు కొనసాగించుకోవటం కాపాడుకోవటం ముగించుకోవటం ఇదంతా మనకి మన బాధ్యత అర్థమవుతుందండి ఒక ఆయన వెళ్ళాడు కిల్లి షాప్కి కిల్లి కట్టుబాబు అన్నాడు అతను కిల్లి కడుతున్నాడు కిల్లి షాప్ ఎదురుకుండా ఒక అరటి గెల ఉంది ఇట్లా ఇట్టా తిప్పుతున్నాడు చెయ్యూరుకోక ఈయనన్నాడు పిల్లోని పిలిచేరాయి అరటి పూలు గెల తిప్పొద్దని చెప్పరా అబ్బాయితో పొల్లు రాలిపోతాయి అన్నాడు పొల్లు రాలిపో రాలిపోతాయి అని చెప్పరా పిల్లడు అబ్బాయితో అని పిల్లడిని పంపించాడు ఆ గేలా తిప్పితే పుళ్ళు మా సేటి గారు అన్నాడు ఈ పిల్లడండి ఆయన అన్నాడు మీ సేటి గారిని నేను కిల్లి కట్టమన్నాను సున్నం జాగ్రత్తగా ఇవ్వమని చెప్పు ఎక్కువైతే దవడ వాసిపోతుంది అని ఎక్కువైతే దవడ వాసిపోద్ది అని చెప్పమన్నాడు దవడ వాసిపోతుంది అన్నాడండి అని ఈయన చెప్పాడు వెళ్ళి ఏంట్రా నా కొట్టుకు వచ్చి నా దవడ వాసు కొడతాడు ఏంట్రా అని ఆయన పాటాడుకు వచ్చాడు నీ కొట్టుకుని కిల్లి కట్టుకొస్తే పులు రాలి కొడతావా ఆయన పొల్ నీ పొలు గురించి ఎందుకన్నాడు అరటి పళ్ళు రాలిపోతేరా మనకు వచ్చేదాం మూడు రూపాయలు రా లాభం అందులో నష్టం వస్తుందా అని ఆయన బాధ ఆయన చెప్పుకున్నాడు బాబు కొన్ని జాగ్రత్తగా సోనం ఏమన్నా ఆయన రెండుసార్లు మర్చిపోయాడు కొంచెం దవడ వాసిపోతుంది ఆయన బాధ ఆయన చెప్పుడు మధ్యలో బొట్టూడు పెట్టేశాడు అపవాది తంత్రములు మనం ఎరగని వారము ఏదో జరిగిందో ఒకటి సాతాన్ని పెట్టేస్తాడు అపవాద పెట్టేస్తాడు సేవకుడికి విశ్వాసకి మధ్యలో పెట్టేస్తాడు విశ్వాసకి విశ్వాసకి భార్య భర్తకి మధ్యలో పెట్టేస్తాడు సరే భర్త ఏదో ఒక మాట అన్నాడట భార్యని భార్య కోపంతో భర్త బ్రష్ ఉండదు కదండి అది తీసుకెళ్ళి లెట్టిని తోమిందట లెట్రిన్ షింక్ ఉంటుంది అది తోమి అది తోమి వాళ్ళ అక్కడ పెట్టేసింది ఎట్టండి పొద్దున్నే మనోడికి తెలిసి పేస్ట్ పెట్టి తోపు కనీసం కడి కూడా పెట్ట చూసారంటే వెనకాల కూర్చున్నాం మగోళ్ళు అయ్యే చెప్పో వాళ్ళకి బాబు నేను చెబుతున్నా మీకు పొరపాటున వాళ్ళని ఏమి వెనబాకండి ఒకవేళ ఏదైనా తొందరపడి అన్నారా పొద్దున్నే బ్రష్ అన్న మార్చండి తూతి పెరి పది రూపాయలు పెట్టి బ్రష్ అన్న మార్చండి ఆ బ్రష్ పెళ్ళాన్ని తిట్టిన మనసు రోజున ఆ బ్రష్ వాడొద్దు ఎందుకైనా మంచిది మన ఏమి కొట్టలేక తిట్ల కనీసం వాళ్ళు అట్టైన పగ తీర్చుకుంటారు అమ్మా భార్యాభర్త మధ్యలో ఐక్యత ఉండాలి అక్కడ ప్రభు ఉంటాడు అమేని అందుకే మూడు పేటల తాడు త్వరగా ఐక్యమత్యత ఐక్యత గుర్తుది అది అహరోను కాపాడుకున్నాడు తమ్ముడు నత్తోడు చిన్నోడు అంతకుడు పారిపోయినాడు ఒకప్పుడు మోసేయకుండా బాగా మాట్లాడగలిగిన వాడే స్టెఫిన్ ప్రసంగించాడు మాటలు వేయో నేర్పరిగలవాడని అది నిజమే వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు కానీ ఇప్పుడు నలభై ఏళ్ళ వయసులో ఇప్పుడు గొర్రెలతో మాట్లాడుతున్నాడు రోజు గొర్రెలతో మాట్లాడినప్పుడు ఇక మాటల వాడుకు తగ్గిపోయింది మా సంఘంలో బాబు ఉన్నాడు హరికిరణ్ అని నా స్నేహితుడు కుమారుడు అమెరికా వెళ్ళాడు మూడేళ్ళ తర్వాత వచ్చాడు సాక్షిని చెప్పాడు నిలబడ్డాడు ఇక్కడ తెలుగు బాగా మాట్లాడేవాడు వాక్యం చెప్పేవాడు సాక్షిని చెప్పేవాడు తర్వాత ఇప్పుడు సో బట్ బికాజ్ అంటున్నాడు ఎందుకంటే ఇంగ్లీషు వాళ్ళతో సావాసం అక్కడ రూము అక్కడ ఆఫీస్ అంతా ఎప్పుడైనా మాట్లాడుకు అమ్మ నాన్నంతా ఫోన్లో తెలుగులో మాట్లాడుకునే ఫ్రెండ్స్తో అంతే మాట్లాడటం అరుదైపోయింది మాటలు దొరకట్లా నేను నిలబెట్టి ట్రాన్స్లేట్ చే ఇంగ్లీష్ తెలుగు నేర్చిన పిల్లలను నిలబెట్టి చెప్తే అప్పుడు మాట్లాడుతాడు మూడేళ్ల పాటు తెలుగు మాట్లాడిపోతేనే తెలుగు మాటలు నీకు దొరకపోతే నలభై ఏళ్ళు గొర్రెలతో మాట్లాడు పగలంతా చీకటిపడేదాకా దాంతోనే మాట అందుకని అటు మాటల ఎందు నైపుణ్యత నేర్పరితనం పోగొట్టేసుకున్నాడు నేను రెండు సంవత్సరాలు మన కరోనాలో బయటికి వెళ్ళా తర్వాత వాకింగ్ మా మాటలు రాట్లా ఆ వాడుకు తప్పింది రోజు వాకింగ్ చెప్పడానికి వెళ్ళిపోయామనుకోండి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి రెండు సంవత్సరాలు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ కూర్చున్నాం ప్రజలతో మాట్లాడు తక్కువ కదా మోసే కూడా నలభై సంవత్సరాల గొర్రెలతో మాట్లాడండి ఒక నెత్తుగా మారిపోయాడు అలాంటి వాడిని చేతి కింద అణిగి మనిగి అలాగే ఐక్యతను కాపాడుకున్నాడు ఐక్యతను మనం కాపాడుకుందాము కాక అల్ ఓ రోజున అహరోని యొక్క ఇద్దరు కుమారులు చచ్చిపోయారు నాదాబు అభిహు నాదాబు అభిహు ఎదురు చచ్చిపోయారు అన్ని అగ్నిని తీసుకురావటం వల్ల దేవుని కోపం వచ్చి అక్కడికక్కడే చనిపోయారు దేవుడు ఒక మాట అన్నాడు అహరోను నువ్వు ఏడవడదు అన్నాడు ఇద్దరు కొడుకులు తనకన్నా ఎత్తుగా ఎదిగిన కొడుకులు చచ్చిపోతే ఏడకుండా ఉండగలవా అసలు మూడు నెలలు అబార్షన్ అయిపోతేనే ఏడుతారు కదండి సంతోషించాం ఆనందంగా అందరికి చెప్పుకున్నాం దే మాకు కన్సీవ్ అయిందని ప్రెగ్నెన్సీ అని చెప్పుకున్నాం ఇట్లా జరిగింది ఏంటి అరే మూడు నెలల పిల్లోడు చచ్చిపోతేనే మొహాలు పెట్టి ఎడిస్తామే మరి ముప్పై ఏళ్ళు పెరిగినటువంటి నాదాబాహు చచ్చిపోతే ఎంత ఏడవాలి ఇద్దరు ఒకరోజే పొద్దున కూడా బాగానే ఉన్నారుగా మూడు నెలల నుంచో మూడేళ్ళ నుంచో మనసుల్లో ఉంటే మెల్లిగా గ్రాడ్యుల్గా సిద్ధపడతాం ఏమీ లేదుగా నడి దేవుడు ఉండగలమా అమ్మాయిని నేను మా సంఘంలో పిల్లోడికి ఇచ్చా ఒకతే నాకు మా సంఘంలో పిల్లడికి ఇచ్చా పెళ్ళి చేసి కారులో కూర్చోపెట్టి అత్తగారిని పంపిస్తున్నావు నువ్వు అన్నావు రాజశేఖరు అమ్మా నాన్న ఇల్లు వస్తాను నాన్న ఉంది సహజంగా ఆడపిల్లలు పెళ్ళి అత్తనికి వెళ్ళినప్పుడు ఏడుస్తారుగా నేనేమనాలి నేను అమ్మాయి అమెరికా ఇచ్చాను నేనేమన్నా బొంబాయి ఇచ్చాను రా అనొద్దు జాగ్రత్త అమ్మా జాగ్రత్త తల్లి పెళ్ళి చేసి పక్కన పంపుతున్నటువంటి నేను పిల్లను పట్టుకుని ఏడవకుండా ఉండలేకపోయాను నా గుర్తు వచ్చింది అప్పుడు అహరుణ్ ఎలా ఉన్నాడు ఇది ఎలా సాధ్యమైంది అతనికి దేవుని చిత్తానికి లోపడిపోయాడండి దేవుని మాటకు గౌరవించాడండి దేవుని మాటకు అక్కడ కూడా మరణం దగ్గర కూడా విలువించాడండి ఏడవ ఎడవల నీ చిత్తం చేయుటయ్యే నాకు ఆనందం నీ ప్రతి మాటకో లోబడి ఉంటాను ఏమిచ్చినా నీకు ఏమి ఇయ్యకపోయినా వందనాలి ప్రతి మాటకి నీకు అనుకూలమైన మాట కాదు నీకు ఇష్టమైన మాట కూడా అమ్మే నీకు అనుకూలమైన మాటకు లోబట్టు పెద్ద విశేషం ఏముంది మీరు స్టాండర్డ్ ఏంటి అమ్మ స్టాండ్లు దిండి మీ వాళ్ళు పెట్టేసుకోండి పెన్షన్ వస్తున్న వాళ్ళు మాత్రమే వేసుకోండి స్టాండ్లు ఫెన్షన్ వస్తుందమ్మా అరవై వేలు దాటిన వాళ్ళు వేసుకోండి వేసుకో తల్లిగారు వేసుకోమ్మా నీకు నీకు లైసెన్స్ ఉంది వేసుకో నేను తీయమనిలేదమ్మా ఇక్కడ తీయ వేసుకో స్టాండ్లు అమ్మా నా వేపు చూడండి నా కూతురికి ఓ రోజున హాస్పిటల్ తీసుకెళ్తే పాపు గారు చాలా బలహీనంగా ఉంది పిల్లకి కొంచెం డ్రై ఫ్రూట్స్ పెట్టండి కైవా పెట్టండి అవి పెట్టండి ఇవి పెట్టండి పిల్లకి బలమైన ఆహారం చెప్పాడు ఇంటికి తీసుకొచ్చేసి అలాగే అని డాక్టర్ గారు చెప్పి ఇంటికి తీసుకొచ్చారు నా కూతురు నాలుగింటి నన్ను లేపింది తెల్లారుజామున డాడీ లేకండి డ్రై ఫ్రూట్స్ తినాలిగా కైమా వండుకు తినమన్నారుగా డాక్టర్ గారు కట్టురండి అంట అంటే ఆవిడకి ఏమేమి ఇష్టమో అవన్నీ పెట్టమన్నాడు డాక్టర్ డాక్టర్ చెప్పింది చేద్దాం ఉంటుంది కొద్ది రోజులు పోయినాయి మళ్ళీ ఏదో సమస్య ఆరోగ్యపరంగా తీసుకెళ్ళా ఆయన టెస్ట్లు చేశాన్నాడు పాపకి టైరాయిడ్ అటాక్ అయిందండి ఇనీషియల్ స్టేజ్లో ఉంది మందులు ఇస్తున్నాను మందులకే రికవర్ అవద్దు వాకింగ్ చేయించండి ఒక గంట పొద్దున్నే నాలుగింటి లేపి ఒక గంట రెండు గంటలు వాకింగ్ చేయంచండి అన్నాడు నేను చిన్నపిల్ల కానీ నాలుగింటికి ఎందుకు లేని ఐదింటికి లేపే అమ్మ లెగమ్మ వాకింగ్ చేద్దాం అట్టాకే అంటారులే డాడీ డాక్టర్లు అటాక్ అంటే మరి డాక్టర్ గంట ఖైమా ఉండదు ఏమందే అంటే దేవుని వాక్యంలో నీకు అనుకూలమైన చేస్తావు నీకు ఇష్టం లేని చేయవన్నమాట అర్థమవుతుందా చచ్చిపోయిన బిడ్డ మీద పడి ఆడవకూడదు ముట్టకూడదు తాకకూడదు అంటుకోకూడదు అన్నాడు కల్లమ్మడి కన్నీళ్ళు రాకూడదు అన్నాడు అలాగే ప్రభు అలాంటి పరిస్థితుల్లో కష్టకాలంలో ఈ సమానుభవంలో నువ్వు చెప్పినట్టే నయ్యా ముట్టుకోలేదండి పిల్లల్ని కల్లమ్ముడి కల్నీళ్ళు రాలేదండి మా ఇంటి పక్కన ఒక అమ్మ అయింది తొడపాసి పెడద్దు పిల్లోని అలా పోటాడుదామని ఏడవకాడితే మూసేయి వినపడుతుంది పైకి ఇంకా తొడపాసి వదిలితే ఆ తొడ వదలాలిగా ఆ తొడ తిప్పే మూసేయి ఇద్దరు పిల్లలు లేకుండా పోయిన తర్వాత ఏడవ వద్దంటే ఎట్లా ఉండదమ్మా ఎట్లా ఉండదు చూడండి ఊహించండి మీరు దేవుని అంటే ఆయన మాట అంటే ఎంత విలువ ఎంత గౌరవం ఆయనకి అలాగే ప్రభు మీరు ఏడవద్దంటే ఏడవ ఆయన దఖమంగా వేసుకున్నాడు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మని దేవుడు మనకు అనుగ్రహించాడు దైవ చిత్తానికి తన తన లోపరుచుకున్నాడు మా సుజాత నాయక్ శ్రీనివాస్ నాయక్ అని ఇద్దరు దంపతులకి ముగ్గురు పిల్లలు పుట్టారు అమెరికాకి చదువు కోసం పంపిస్తే కరెంటు షాక్ కొట్టి ముగ్గురు చచ్చిపోయారు ముగ్గురు పిల్లలు చచ్చిపోయారు అమెరికాలో అప్పుడు సుజాత నాయకుడు శ్రీనివాస నాయక్ విమానంలో వెళ్తున్నారు ఏడ్చి 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 ఎలా సమస్య వెళ్ళిపోయి నదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ ముగ్గురు పిల్లల్ని దేవుడు దర్శనంలో చూపించాడు దేవుని సింహాసనం కూర్చుని ప్రభుత్వం ఆటలాడుకుని ముద్దులాడుకుంటున్నారు చూసిందే తన పిల్లల్ని సుజాత నీ పిల్లలు నీ దగ్గర ఉంటూ మంచిదా నా దగ్గర ఉంటే మంచిదమ్మా అన్నాడట ఇంకప్పటి నుంచి నేను ఏడవలేదు నేను కూడా త్వర త్వరగా త్వర త్వరగా త్వర త్వరగా దేవుడు నాకు అప్పగించిన పని చేసుకుని వెళ్ళిపోతే నేను నా పిల్లలు దేవుడు అందరూ కలిసి అక్కడే ఉండొచ్చుగా అందుకని నా పిల్లలు ఉన్న దానికన్నా నా పిల్లలు చనిపోయిన తర్వాత నేను నా భర్త ఇంకా ఎక్కువ గంటలు దేవుని సేవ చేస్తున్నామని చెప్పింది చెప్పిందా బిడ్డ అమ్మే చిన్న కష్టం వస్తే అవి చచ్చి మానేస్తారు గ్యాస్ చచ్చిపోతే దూడ చచ్చిపోతే ఆ గిలాతే కోడి చచ్చిపోతే ఉన్నారు ఉన్నారమ్మా దైవ చిత్తం దగ్గర మనం లోపడిపోతాం అమేన్ ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ప్రతికూల పరిస్థితులు దైవుని చిత్తం దగ్గర మనం ఆయన మాటకు శిరస్సు వంచగలిగితే తల వంచగలిగితే ఆయన అప్పగించుకోగలిగితే విధేత చూపగలిగితే అహరోను వంశముగా ఎంచబడి దీవించబడిపోతాం అమేన్ హల్లెల్ ఏడవద్దు అన్నాడా యోబాబు ఎడవక నిన్నే ఎడవక అప్షాలం చచ్చిపోయాడు దావీద కొడుకు చచ్చిపోతే ఏడవద్దు ఇది ఏడు చైతన్యం కాదన్నాడు దేవుడు అన్నాడు యహజికలతో నీ భార్య చచ్చిపోయింది ఎలాంటి భార్య తెలుసా నీ కంటికి ఇంపైనదే కాదు ఆమె గొప్ప ప్రవక్తి నేను భక్తి పురాలు ప్రార్థన అలాంటి ఆమెని నేను గ్రాడ్యుల్గా తీసుకున్నా ఒక్క దెబ్బతో తీసుకుంటున్నా అయినా ఏడవకూడదు అన్నాడు ఏడవల ఈ డాక్టర్ వాళ్ళందరూ యక్షకర్షన్కి వెళ్తున్నారట బస్సు ఒకటి మాట్లాడుకుని లోన్లు ఇచ్చారట గవర్నమెంట్ వాళ్ళు అరే ఎప్పుడు వంటిల్ కుందలు ఇప్పుడు ఇక్కడ తర్వాత ఐదు వేలు వేసుకుని ఎక్స్కర్షన్కి వెళ్దామే తర్వాత వచ్చే సంవత్సరం ఎలక్షన్లు వస్తున్నాయి అట్లా అప్పు రద్దు చేస్తారులే అని ఇలా తర్వాకి ఐదు వేలు వేసుకుని ఎక్స్కుని వెళ్తుంటే ఒక ఆవిడ ఆ చీర పడదా ఈ చీర ఈ చీర బాదా ఆ చీరద మార్చుకొని 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 ఇక వాళ్ళు చూసి చూసి బస్సులో రాదేమో లేని వెళ్ళిపోయారట వెళ్ళిపోయిన బస్సు యాక్సిడెంట్ అయిందట తెలిసిన వాళ్ళు ఈ అమ్మాయి భర్త ఫోన్ చేశారు అమ్మాయి ఒరే మా చెల్లి కూడా వెళ్ళిపోయిందంటరా బస్ యాక్సిడెంట్ ఎంత ఎంత అని ఎందుకు వెళ్తుందిరా ఎందుకు వెళ్తుంది నా కర్మ తిరిగి వచ్చేసి కోటాటుకు ముందు ఉండదు గొడవలకు ముందు ఉంటుంది తిట్లు కోట్లాడు అన్నిటి ముందు ఉండదురా ఎల్లు ఎల్లు బస్సు వెళ్ళిపోతుందని తోచిన వెళ్ళదు రే నా కర్మ ఏం చేస్తా వెళ్ళా వచ్చేసి అంటే అలాంటి అలాంటి భార్య కాదు ఏ హెంజికేలు భార్య కానీ నీ భార్య నేను తీసుకుంటున్నాను ఎరవద్దు అని దేవుడు చెప్పినప్పుడు దేవుని మాటకు మన లోబడి ప్రతికూలమైన పరిస్థితుల్లో మరణకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో అమే అప్పుడప్పుడు మేము భూస్థాపనం చేసినప్పుడు అమ్మా అమ్మ నుంచి ఏడుస్తున్నారు కదా తల్లి అమ్మ చచ్చిపోయింది ఎనభై ఐదేళ్ళు మనం అందరం వెళ్ళిపోతాం ఇంక పూర్ణ ఆయుష్ ఇచ్చాడు దేవుడు సిద్ధపడిందిగా రక్షణ పొందింది పెట్టేగా దేవుని దగ్గర ఉందగా ఊరుకున్న నాకు ఐదు నిమిషాలు మౌనంగా ఉండండి వాకింగ్ చెప్పనేమండి సువార్త చెప్పనేమండి అంటే అమ్మా అమ్మా ఒక మాట మాట్లాడి వాక్యం చెప్పేటప్పుడు ఏడిసేవాళ్ళు బొగ్గల్లో బొగ్గులు పడబోతా బుగ్గల్లో బొగ్గలు పడవతా కాదండి ఎవరికైనా ఏడిపోస్తుంది చచ్చిపోయిన తర్వాత దగ్గర రాగానే ఏడుస్తాం అక్కడ ఉన్న ఏడుస్తాం ఊరి నుంచి వచ్చినా కానీ ఏడుస్తాం పావుగంట ఏడు అరగంట ఏడు తల్లి అన్న తర్వాత ఏడకుండా ఉండవు వాకింగ్ చెప్పి ఐదు నిమిషాలు కూడా ఆగట్లేదు నీకావనస్తులయన్నా అయితే పోనీ ఆ బాధ వేరు తట్టుకోలేవు కానీ చచ్చిపోయినాడు ఎనభై ఐదు ఏళ్ళు ఆవిడు కదా ఎనభై ఐదు ఏళ్ళు ఆవిడ చచ్చిపోతే సంపూర్ణంగా సిద్ధపడి చచ్చిపోతే ఒక్క మాట మాట్లాడు చిన్న నేను చిన్నబెడ్డి వచ్చా అంటే ఆవిడ లేచి ఏం మాట చిన్నమ్మా ఏమాట అన్న అని మళ్ళా బోడుకుందనుకోండి ఎన్ని పెట్లు దేవాలి పాస్టర్ గారు విజయకుమార్ గారు ఒక్క పెట్టుతో పోయేదానికి ఎన్ని పెట్లు దేవాలండి యోహనయ్య గారు ఒక్క మాట మాట్లాడవే అమ్మ కాదు ఏడ్చుటకు సమయం కలదు నవ్వుటకు సమయం కలదు కాబట్టి ఏడ్చి సమయాలు ఏడ్చారు మా అమ్మ ఎనభై ఐదు ఏళ్ళకి చచ్చిపోయింది నేను ఏడ్చా తల్లి చచ్చిపోయినప్పుడు జ్ఞాపకాలు వస్తాయి అమ్మట చేసేది ఇటు చూసేది ఆ ప్రేమలన్నీ గుర్తుకొస్తాయి ఎలాంటి వాడైనా ఏడుస్తాడు తప్పని నేను అంటలా ఇక వాకింగ్ చెప్పేటప్పుడు ఎప్పుడు అది గుర్తు వస్తుంది కళ్ళు చెమరుస్తాయి గొంతు పూడు గద్గతం అవుద్ది ఇవన్నీ సహజమే ప్రేమ ఈ అటాచ్మెంట్ కానీ వాకింగ్ చెప్పేటప్పుడు కూడా ఐదు నిమిషాలు ఆగమ్మా అమ్మ ప్లీజ్ ఒక ఐదు నిమిషాలు తల్లి అంటే అస్సలు ఏడవద్దంటే ఎడవలేదండి మెయిన్ దైవ మాటకు లోపట్ట ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎండి పాస్టర్ గారు ఒంటి గంట అన్నారు రెండు అన్నారు పదకొండు కూడా అవలేదు ముగించిన వెంటనే అన్నరేంటమ్మా ఒక పక్కన పదకొండు కూడా అవ్వలేదు వెళ్ళి ఏం చేత పెడతాం మాకు పన్నెండు ఒంటి గంట దాకా అన్నరేంటమ్మా సర్లే ఒక మాట చెప్పి ముగిస్తాను ఏంటంటే కూసు దేశపు శ్రీని అహరో పెళ్లి చేసుకున్నాడు మోసే అహరోను మిరియాము ఇద్దరు కూడా మోసే మీద గునిగారు సనిగారు బాధ పెట్టారు నిష్డు మార తప్పితలు చేశారు దేవుడు దిగొచ్చి మిక్కిలి సాంతవికుడు నా ఇల్లంతటా నమ్మకమైన వాడు మీకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది మీకు భయమే లేదన్న సేవకు అంటానికి అతడితో మాత్రమే నేను ముఖాముఖిగా మాట్లాడతాను నేను ఎవరితో అట్లా మాట్లాడను నాకు అంత సన్నిహితుడు స్నేహితుడు గడ 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 ఉడికిపోయాడండి ఆహరణ గడ 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 ఉణిగిపోయాడండి అట్టా బెల్లం కొట్టిన రాయలు అయితే బెల్లం కొట్టిన రాయి తెలుసుగా బెల్లంలోనూ ఉంటారు రాయ ఏళ్ళు తరబడి దశాబ్దం తరబడి ఏనాడు బెల్లం రుచి చూడదు దేవుని ప్రేమ రుచించరు వాళ్ళు వస్తారు కూర్చుంటారు వెళ్తారు అంతే బెల్లం కొట్టిన పశ్చాత్తాపం కన్నీరు కాల్చడం వాక్యాన్ని తమకు వ్యక్తిగతంగా అన్వయించుకోవటం వాక్యం చేత శుద్ధీకరించబడటం కాల్చబట్టడం కడగబట్టం పవిత్రీకరించబడటం డిపెండెన్స్ రియలైజేషను బెల్లం కుట్టున్నారు వాళ్ళు ఎప్పుడు నుంచో ఉంటారు చర్చిలో ఎప్పుడు నుంచో ఉంటారు రాయి బెల్లంలో ఎక్కడి నుంచో వస్తే చెమలో ఎక్కడి నుంచో వస్తే ఏగలో కడుపు నుండి తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి కానీ రాయి ఎప్పుడు తిడతా ఒక గ్రామం ఎప్పుడు తిడతా చే దేవుని కృపను పొందారు అదే అన్నాడు సుప్రభు ఏ ఎక్కడి నుంచో వచ్చాడు నయమాను స్వస్థత పొందాడు గుష్టివేది నుంచి ఎక్కడ ఎంతమంది లేరా ఏమయ్యారు మీరంతా ఎవడో అజ్ఞుడు వచ్చి అజ్ఞమాన్ వచ్చి ఎక్కడ స్వస్థత పొందితే మీరేమయ్యారు మిరియాము అల్లా నిలువు గుట్టేసుకుని అటు చూస్తా కూర్చోం ఏం పశ్చాత్తాపంలో దేవులు దేవుడు మాట్లాడుతుంది నాతోనే మాట్లాడేవాడు నాయన ఈరోజు వాకింద నాతో మాట్లాడావు అయ్యా ఏం లేదు కానీ గడగడగడవాడు తప్పు చేసింది ఇద్దరు గద్దించింది ఇద్దరిని కానీ లోబడింది ఒక్కలే అతిక్రమాలు దాచిపెట్టలేదు దాన్ని కప్పు ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం పొందాడు నేను రాగానే పిల్లలు అడిగి పిల్లలు అడిగాను రాత్రి జాని గారు ఏం చెప్పారు యవన కుమారుడు అని అతిక్రమాలు దాచిపెడితే వర్ధలు ఆ వాక్యం చెప్పారండి ఇక్కడ విన్న క్యాప్షన్ అదే కదా అని అమ్మా అతిక్రమాన్ని దాచిపెట్టింది మిర్యాము కానీ దాన్ని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టి నేను పాపిని అయ్యా అయ్యో మేము పాపులం ప్రభా అని ఏడ్చాడు సంఖ్యాకాండ పన్నెండో అధ్యాయంలో పశ్చాత్తాపడ్డాడు అంతే తప్ప నాకేం తెలియదు మా అమ్మ మా అక్క ఇలా అందయ్యా అదేంట్రా తమ్ముడు అట్టప్ప ఆ కూసి దేశ పిల్లల్ని చేసుకోవడం ఏంట్రా నిజమే కదా అని నేను కూడా అన్నానయ్యా అన్లా ఏమయ్యా నువ్వు ఇచ్చిన ఈ నేను తినవద్దని పండు తిన్నావా అంటే ఆదామేమన్నాడు నువ్వు ఇచ్చిన ఈ స్త్రీనే ఏ అన్ని చేసినా అని చేసి మళ్ళీ నా ఏమి అట్టు చెప్తావే అని అన్లా నా కూతురు ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చింది ఏంటమ్మా ఎందుకు వచ్చింది తక్కువ మార్కులు వందకు పదిహేడు పది పద్దెనిమిది పన్నెండు ఏంటి నేను పెట్టనన్నా అందుకని నేను పెట్టనన్నా ఎందుకు తక్కువ వచ్చినా నాకు అర్థం కావట్లేదు డాడీ మీరే సంతకం పెట్టి మీరే ప్రార్థన చేసి పంపించారు డాడీ అంది ప్రతి ఎగ్జామ్కి మీతోనే ప్రార్థన చేసుకుని వెళ్ళాను మార్కులు తక్కువ వచ్చిన ఎందుకు నాకు అర్థం కావట్లేదు అని అర్థం ఏంటి అంతే కదా దాని అర్థం అదే కదా అందుకు ఇచ్చిన ఈ స్త్రీనే అన్నాడండి అయ్యా మా అక్కే చేసింది అయ్యా అనలేదండి మా అక్కేనయ్యా అయ్యా అనలేదండి సహజంగా అలా అనొచ్చు ఆ ఆదాములో ఉన్న డిఎన్ఏ అదే ఆదాములో ఉన్న డిఎన్ఏ అదే అమ్మా నా చూడండి అమ్మా నేను వెళ్ళిపోతా ఐదు నిమిషాలు వెళ్ళిపోతాను అవిడిక్కడే ఉంటుంది డెబ్బు చూడవచ్చు నేను ఉన్నానుగా మళ్ళా పదేళ్ళకే పదేళ్ళు ఉందామనే ఇంకా ఇప్పటికి పడిపోయింది ఇంకా పదేళ్ళు ఉందా ఉంటేనే రేపేమి సంభవిస్తుంది మనకి తెలియదు రాత్రి ఆహరణ గురించి చెప్పాడు రా ఎంతలోనే ఎంత జరుగుద్ది అని అనుకోలేదురా బాగానే చెప్పాడు రాయగారా బాగానే ఉన్నాడు గారా ఎప్పుడు ఎప్పుడురా అని మీరు అంటే అన ఏమో తెలియదు బైబిల్ చెబుతుంది రేపు ఏమి సమవిస్తుందో మనకి తెలియదు సురేష్ భాష గారు పదమూడో తారీఖునైనా ఎప్పుడు డేట్ ఇచ్చాను పదమూడా అప్పుడు దాకా ఉండాలి నేను తెలియదు ఉంటే వస్తా వస్తా చాపాతి కుమారుడైన ఎలిషే అక్కడ ముందే చెప్పాడు షోమరూడు పట్టణం కరువు వస్తుంది ఆ సేవకుడు చెప్పినట్టు చేసింది అంటున్నాడు ఆ సేవకుడు ముందే చెప్పాడు మీరు వాక్యానికి విద్రిత్వంగా ప్రవర్తిస్తున్నారు దేవుని బాధ కలిగిస్తున్నారు మనసు మార్చుకోండి దేవునివైపు తిరగండి ఈ గ్రామం మీదకి దేవుని ఆశీర్వాదం వస్తుంది అంటే ఇస్రాయల్ రాజు దేవుని ప్రవక్త అయిన మాటకు లోపడలేదండి ఆ కారణం చేత సోమరావు పట్టమే కరువు వచ్చింది పావురపు రెట్ట ఐదు రూపాయలకి గాడి తలకాయ ఎనభై ఐదు రూపాయలకి అమ్ముతున్నారు షాపాతుకుమాడు చెప్పినట్టుంటే చెప్పినటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా అని ఆ అయ్యేపాడు వచ్చింది అన్నారు నినేశుప్రభుని నమ్ముకున్నప్పుడు ఇంట్లో జైలిపోరా అన్నారు నాన్న అన్నయ్యలారా మాకిద్దరు అన్నయ్యలు అన్నయ్య నాన్నగారు మిలిటరీలోను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు కొంచెం భారీ కాయం అమ్మ బలహీనరాలు స్నానం చేయించడానికి కొంచెం ఇబ్బంది పడద్దు నేనంటూ ఉంటే సహకరిస్తాను అన్నయ్య అంటే వద్దు తమ్ముడు ఉన్నాడు మైలువరంలో అని తీసుకొచ్చి ఉద్యోగం మార్పిడతాం అమ్మకి పాస్ట్ గారు తీసుకొస్తున్నామంట మీటింగ్లు పెడతామంట పని నీ బాల మాకు వెళ్ళిపోమన్నారు వెళ్ళిపోయా మా తమ్ముడు వచ్చాడు మా నాన్నకి పరిచయం చేయటానికి ఒక అమ్మాయిలో ప్రేమలో పడ్డాడు ఫెయిల్ అయింది చచ్చిపోయాడు ఇరవై నాలుగేళ్ళకి చచ్చిపోయాడు అప్పుడు ఆ కా నేను వచ్చా ఎలా చచ్చి ఎలా జరిగింది అన్నయ్య అంటే నీ మూలంగానే అన్నారు నా మూలంగానా నేనేం చేశాను అన్నయ్య మా మాట విని ఏ విడిచిపెట్టేస్తే చచ్చిగలట మానేస్తే నువ్వు ఇంట్లో ఉండేవాడు ఆడేందుకు వచ్చేవాడు ఆడు అక్కడ చక్క ఉద్యోగం చేసినాడుగా నేను యశుప్రభు ఇచ్చి నేను ప్రార్థన మానవు అన్నావుగా అందుకే అని నేను పంపించేసి అన్ని అని పెట్టింది అంటే ఆడు సావుకు నువ్వే కారణం అన్నారు ఆ బావగారు విజయవాడ ఎమ్మెల్యే గారికి బంధు ఆ అండ చూసుకుని మక్కని ఐదు లీటర్ల కిరసాలు పోసేసి నిప్పంట యేసు యేసుప్రభు నమ్ముకుందని బైబిల్ చదువుతుందని రహస్యంగా పాస్టర్ గారిని పిలిపించుకుని వాకించి చెప్పించుకుని కానిపించి పంపిస్తుందని నేను లేని టైంలో పాస్టర్ ఇంటికి వచ్చాడంటే రాద్దం జరిగిందంటే ఇంట్లో ఐదు లీటర్ల కృష్ణాలు పోసేసి నిప్పుండి తాగుపెట్టేశాడు చావు సావుకోరు మా చెప్పలా పక్కింటి ఫోన్ నెంబర్లు సేకరించి మాకు ఫోన్ చేశారు మేము వెళ్తే మా మేనగోళ్ళంది మా మమ్మని మా అమ్మ చావుకి ఈ మామయ్య కారణం ఉంది నన్ను చూపించి నేనేం చేశానమ్మా అన్నాను మావయ్య మీరు మా ఇంటికి వచ్చినా మా అమ్మ మీ ఇంటికి వచ్చినా మీరు ఏం చెప్పేవారు మావయ్య శరీరాన్ని సంపవానికి మిక్కిలి భయపడు కానీ శరీరమును ఆత్మ నరకములు పడదోయడానికి మిక్కిలిగా భయపడమేశ్వరరావు చెప్పారు శరీరాన్ని చంపేవానికి భయపడాల్సిన అవసరం లేదని చెప్పేవారు అందే మా అమ్మ మా నాన్నగారు చంపినా భయపడలేదు దేవునికి భయపడింది ప్రాణం కన్నా ప్రభుని ఎక్కువ ప్రేమించింది చచ్చిపోవడం కారణం మీరే మావయ్య అంది చంద్రాలన్న ఊరుంది ఆ ఊరిలో సువార్ చెప్తున్నా ఆ పాస్టర్ గారు కళ్ళం నీళ్ళు పెట్టుకుని ఇక్కడ ఒక మరిది అక్రమ అక్రమస్థ పెట్టుకున్నాడండి తల్లిలాడిది కదండి వదినంటే అంటే అంత నీచమైందండి ఊరు నాకు భారం వచ్చింది కన్నీలతో వాక్యం చెప్తుంటే ఒకడు వచ్చి కొంచెం దురుసుగా ప్రవర్తించాడు కట్టించాడు గట్టించాడు పట్నం మీదకి ఉగ్రత వచ్చింది నినువే పట్నం మీదకి వచ్చింది కారణం రెండు పట్టణాలు పాపం చేశారు కానీ వీళ్ళు అతిక్రమాలు విడిచిపెట్టి దేవుడిని తట్టు తిరిగి పశ్చాత్తాపడి కన్నీరు విడిచారు దేవుడు కృపను కృమ్మరించాడు అదే సదుమా కట్టుపరుచుకున్నారు అని వాక్యం చెప్పి ముగిచ్చేశారు మూడు నెలలకి చంద్రాల గ్రామం కాలిపోయింది కాలిపోయింది భర్ణవాస్ వెళ్ళి పురి పులిహార్ పొట్లాలు పెరుగు పొట్లాలు ఇస్తున్నారు మజ్జిగ ఏవన్నీ అందిస్తున్నారు కొంచెం వాలంటీర్స్ వచ్చారు కొంచెం స్వచ్ఛంద సంస్థలు వచ్చారు విలేకరులు వచ్చారు ఎలా జరిగిందని అడుగుతున్నారు అన్నాడు చిత్రం పాశగర్ మూలంగా అన్నాడు ఆయన ఏం చేశాడు అంటే ఇదిగో సదుమాపట్నం ఉగ్రత వచ్చింది అలా వచ్చేస్తా అన్నాడండి అంతే తప్ప దేవుని తట్టు తిరగండి వ్యతిరేకమైన పాపాలు మానండి దైవజ్ఞానికి మీరు గురి కాకండి చెప్పాడండి ఆ దైవసేవకుని మాట మేము వినలేదండి తోసేసామండి ఆయన బాధ పెట్టామండి ఆయన బాధ పెట్టి పంపించామండి ఊరు నుంచి అందుకే మా గ్రామం మీదకి వెళ్ళాం అని ఆయన చెప్పాడని అటగ వచ్చిందండి మినులు కాలిపోయినాయి ధాన్యం కాలిపోయిన పశువులు కాలిపోయినాయి మొత్తం కాలిపోయి కట్టుబట్టే ఉన్నామండి ఆయన మూలంగానేనండి కానీ అహరోను మక్క మూలంగానే అయ్యా మా తమ్ముడు అలాగంటలేదండి నేనే పాపినయ్యా అయ్యా నేనే పాపి నా పాపము నన్ను తరుమగా నీ సన్నిధి వేడి నానయ్యా దేవా నా నా ప్రార్థన అలకించ మన పాపం మన తర్వాత మన పాపం మన పట్టుకుంటుంది అమ్మా నా పాపం వల్ల నా ఎముకలలో స్వస్థత కలుగొట్టలేదు అన్నాడు ముప్పై ఎనిమిది కీర్తనలో నేను డెబ్బై మంది బట్టలు వేలు కోసి నా భోజన బల వారి చుట్టూ ఎంగిల్ నొట్టు మొక్కలు ఏరుకునే వారిగా చేశాను నేనేం చేశాను నా దేవుడు మల తిరిగి నాకు అదే చేశాడు అన్నాడు అహరో నేనే పాపం చేశాను అయ్యా అక్కందనుకో నేను అన్నాను నీ సేవకుడు కదా వాడుకుంటున్నా వాడబడుతున్నాడు కదా దేవుని చేతిలో నేను అలా తెగించి అడగకుండా ఉండాల్సింది నన్ను క్షమించయ్యా అయ్యా నన్ను మన్నించయ్యా పశ్చాత్తాపడ్డాడండి తప్పులు అందరం చేస్తామండి మన పాపం మళ్ళీ మనం ఒప్పుకునేలా దేవుడు నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక సమస్త దుర్నీతిలోంచి మనం పవిత్ర పరిచేస్తాడు ఆయన దేవునికి స్తోత్ర అబ్రహాం లింకన్ గారి పుట్టినరోజు ప్రతి పుట్టినరోజుకి ఒక ఖైదీని వాడుక విడుదల చేయటం చూస్తున్నారు వస్తున్నారు పుట్టిన పుట్టినరోజు ఐగారు వస్తారండి అట్టగా వచ్చాడు ఆయన ఆ సెల్లో ఉన్నవాడు అన్నాడట అయ్యగారండి నేనే తప్పు చేయలేదు సార్ అక్రమంగా నన్ను కేసు బనాయించి నన్ను లోపల పెట్టారండి దయచేసి నన్ను ఈ సంవత్సరం విడిచిపెట్టేసిన సార్ మచ్చుల తల్లిదండ్రులు ఉన్నారు చెల్లి పెళ్ళికి చెల్లేమో పెళ్లి కొంది నేనే చేయాలి సార్ బాధ్యత తీసుకుని ప్లీజ్ సార్ అన్నాడు నేనే తప్పు చేయలేదని ఇంకొక సార్ నా కొత్తగా పెళ్ళి అయింది రెండు నెలలు అయింది నా భార్య నా కోసం ఇద్దరు చూస్తుంది సార్ నేను ఏ తప్పు చేయకుండా తీసుకుని జైలు పెట్టాను సార్ మరొకటి మరొకటి నేనే ఆ సెల్ వాళ్ళందరూ అదే ఒకరు అన్నాడట నన్ను మాత్రం విడుదల చేయొద్ద గారు నేను దుర్మార్గుని క్షణిక ఆవేశంలో చేయరాని పని చేశాను నా లాంటి నీచుడికి నికృష్టుడికి ఇలాంటి శిక్ష తగ్గిందేనయ్యా నా లాంటి అయ్యా నేను అనుభవిస్తాను నన్ను విడుదల చేయొద్దయ్యా అనడట అబ్రహాం లింకన్ గారు అన్నారట ఒరే ఈ సెల్లో ఉన్న వాళ్ళంతా చెయ్యని నేరానికి లోపల పడ్డారు వాళ్ళంత నీతి మంతులే మంచిగానే ఉంటారు నువ్వొక్కడు దుర్మార్గుడు వెళ్ళావు నేను ఎలా వదిలేసాను అనుకో వీళ్ళ మధ్యలో వదిలేశాను అనుకో వాళ్ళు కూడా పాడు చేసేస్తావు వాళ్ళు కూడా నీలాగా మారిపోతారు అందుకని ఈ సంవత్సరం నా పుట్టినరోజు సందర్భంగా నిన్ను బయటికి పంపించేస్తున్నా నువ్వు వెళ్ళిపోవు నువ్వు వెళ్ళిపోవు వాళ్ళు మంచులు కాబట్టి ఎక్కడన్నా మంచిగానే ఉంటారు ఆ మంచులు మధ్యలో ఉండదు అంటే నేను దుర్మార్గుణయ్యా అని ఒప్పుకుందాడు ఒకడే వాడికి విడుదల కలిగింది దేవునికి ఇస్తా అయ్యా ఇతరులను చూచి సంతోషించలేని మనసు నాలో ఉంది ఇతరుల లోపాలు ఉంటే దాచిపెట్టుకోలేని మనసు నాలో ఉంది ఐక్యతను కాపాడుకునే మనసు నాలో ఉంది అయా కష్టాల దగ్గర సుఖాల దగ్గర దేవుని చిత్తం చేయలేని మనసు నా దగ్గర ఉంది అయ్యా ఏదైనా శ్రమ వచ్చినప్పుడు ఏదైనా మరణం వచ్చినప్పుడు నా నీ మాటకు లోబడిన వ్యక్తి నేనేనయ్యా అంతేకాదు వాక్యం తప్పు చేశావని హెచ్చరిస్తుండగా దేవుని వాక్యాన్ని గద్దిస్తుండగా పశుప్రాయునిలాగా గద్దింపును అసహించుకున్న పశుప్రాయుడు గద్దింపుకు లోబడితే దేవుని ప్రేమకు మనం పాతులమైతే దేవుని కృపకు మనం పాతులమైతే దేవుని పిల్లరా మనము మన కుటుంబాలు మన ప్రాంతాలు దేవుని ఆశీర్వాదం నింపబడతాయి అహరోను వంశముగా చేర్చబడి దేవుని చేత ఆశీర్వాదం పొందే కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండునుగాక అహరోను కుటుంబముగా ప్రతి కుటుంబాన్ని దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు రూపాంతరపరుచును గాక అడ రాకడలో రెప్పపాటున మనం రూపాంతరపరచబడి ఏడేళ్ళ విందులో వెయ్యేళ్ళ పాలనలో యువగాలు దైవరాజ్యంలో ఉండగలిగేటట్లుగా ప్రతి కుటుంబాన్ని దేవుడు గాక దయచేసి లేచి నిలబడండి ప్రార్థన చేసుకుందాం ఈ విషయాలు అహరోన జీవితంలోంచి మనం చూసాం సంతోషించే మనసు గలవాడు రహస్యాలు దాచిపెట్టే మనసు కలిగినవాడు ఐక్యతను కాపాడుకున్నవాడు మరణములో సహా దైవ చిత్తాన్ని జరిగించినవాడు తప్పు చేసినప్పుడు గద్దింపుకు లోబడి పశ్చాత్తాపడి తప్పుని విడిచిపెట్టినవాడు ఈ స్వభావం ఈ మనస్సు ఈ వైఖరి ఈ నైజం ఈ లక్షణాలు నీలో నాలో ఉంటే అహరోను వంశముగా ఎంచబడతాం ఆశీర్వాదానికి పాత్రలమవుతాం అప్పగించుకుందాం విన్న వాక్యానికి మన జీవితం అందరూ తండ్రులు చేసుకొని చిన్న ప్రార్థనతో ఓ దైవాశీర్వాదంతో ఈ సభల నుంచి మన గృహానికి తిరిగి వెళ్దామండి దేవుడు మన హృదయాంతరంగా లేన దేవుడు కనుక నిజంగా ఈ సభల ద్వారా మనల్ని కూడా అహర్వన వలే ఓ శ్రేష్టమైనటువంటి అనుభవాల్లోకి రావటానికి దేవుడు ఉద్దేశించి తన దాసు నోట శ్రేష్టమైన మాటలు మనతో మాట్లాడారు ఓ తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకొని నిజమే ప్రభు ఆహరం లాంటి ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని నాకు కూడా మీరు ప్రసాదించండి ప్రభు నిజమే నాయన నా జీవితంలో ఇట్టి శ్రేష్టమైన అనుభవాల కొరకాయి ఒక సిద్ధపాటి ప్రభు ఓ నూతనమైనటువంటి నవ్విన స్వభావాన్ని నా జీవితంలో అయ్యాయిని ఆత్మ ద్వారా కలిగించండి ప్రభు అని ఓ చిన్న ప్రార్థన చేసుకుంటారా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎంతకాలం మన జీవితంలో దేవుని వాక్యానికి లోపడలేని స్థితి నిజమే అహరోన్ లాంటి శ్రేష్టమైన అనుభవాల్లోకి ఇంకెప్పుడు వద్దాం ఎన్నో సంవత్సరాలుగా దేవుని వాక్యం మనం వింటున్నాం కదా ఎన్నో వాక్యానికి మనము స్పందించకుండా వాక్య ప్రకారం జీవించకుండా అహరోను వల్ల మనం ఎట్లాగూ దీవించబడతాం అహరోను ఒక శ్రేష్టమైన అనుభవాల్లోకి వెళ్ళిన కారణాన్ని బట్టే కదా అహరోన్ని ప్రధాన యాజకుడిగా ఓ శ్రేష్టమైనటువంటి సేవ చేయటానికి దేవుడు అహరోనికి కృపనివ్వలేదా నిజమే మనం కూడా అట్టి అనుభవంలోకి రాగలిగితే దేవుడు తప్పక మన కుటుంబాల్ని నిండారులుగా దీవించి ఓ సమృద్ధి అనేటువంటి శ్రేష్టమైన దీవెనలతో ఈ చివరి దినాల్లో మనల్ని నింపి మన కుటుంబాల్లో ఒక గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు మనం మనం ఆరాధిస్తున్న దేవుడు కనుక చిన్న ప్రార్థన చేసుకుని ఎంతవరకు చాలా విషయాలు మనం విన్నాం కదా సుదీర్ఘంగా దేవుడు తన సేవకులో నుంచి మనతో మాట్లాడారు ముగింపు సమయంలో ప్రభు నిజమే ఇట్టి ఆత్మీయతలో నేను కూడా జీవించడానికి ఇష్టపడుతున్నాను ప్రభని నీ హృదయంలో విశ్వసించి ఈ వాక్యానికి అనుగుణంగా ప్రవర్తించే కృపణాకి అని మీరు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు తప్పక ఓ దైవ దీవిన ఆశీర్వాదం మన కుటుంబాలు అనుగ్రహించి మన గ్రామంలో ఒక ఉన్నతమైన స్థితిలో మన కుటుంబాలను ఉంచడానికి ఆయన శక్తిమంతుడు సమర్థుడు చాలిన దేవుడు కనుక ఆరోన్ లాంటి జీవిత నాకి ప్రభని ప్రార్థన చేసుకోండి ప్రభా ఈ రోజు నుంచే వాక్య ప్రకారం బ్రతకటానికి కృప్పియ్యండి నాయన నోర్లు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే నిజంగా దేవుడు తప్పక మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు ఈ ముగింపు సమయంలో ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందామండి వ్యవహానాయ్య గారు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తారు కొమ్మినపాడులో పరిచయం చేస్తున్న దేవుని దాస్తులు వ్యవహానాయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తారు అలాగే తలలో ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహోన్నతుడు మహాగణుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి దేవ మీద స్తోత్రాలు ఇంతవరకు మీద ఆశ నిలబెట్టిన ప్రభు ఆరులో ఉన్నటువంటి అయా మా తండ్రి మాకు వివరించారు వినిపించారు నిజంగా తండ్రి ఈ భూలోకములు జీవించినంత కల ప్రభ అయా ఒకరి మీద ఒకరు తాడిలో చెప్పుకొనక ఒకరంటే ఒకరు గిట్టక ఒకరి మీద ఒకరిన తండ్రి నాయన తండ్రి చెప్పుకుంటూ బ్రతుకుతున్నటువంటి తండ్రి బ్రతుకును ఏమీ ఒకసారి సరిచేసుకుంటూ అయ్యా నా తండ్రి హారూను వలిన ప్రభ నాయన తండ్రి అలాంటి గుణలక్షణాలు కింద జీవితాలు మాకు దాయిచేయమని ప్రార్థన చేస్తాం అయ్యా విన్నటువంటి వర్తమానం బట్టి మీ సూత్రాలు అయా విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ఐక్యత కలిగి అయా దాచిపెట్టిన గుణము కలిగి అయా విశ్వాసాన్ని స్థిరపరిచి అయా ఆరో వంశం వల్ల నేను పిల్లలు మమ్మల్ని అందరినీ సరి మా తండ్రి మేమందరిని సరి చేసుకుని అలాంటి జీవితాన్ని కలిగి జీవించడానికి నేను కృపదాయించాను మీ తల్లి పిల్లలు ఉంచండి అయ్యా నా తండ్రి రేపు రాత్రి జరుగుతున్న సభను కూడా రాశ్రవతకరంగా మీరు జరిగించండి అయ్యాన తండ్రి మీ స్థూత్రాలు మంచి వాతావరణం ఇచ్చారు మీ సూత్రాలు ఇంకా అనుకూలమైన వాతావరణం మీరు అనుగ్రహించి అయ్యాన తండ్రిని ఇంకా అనేక మంది పిల్లలు నా రేపు రాత్రి కూడా ఈ సభ అద్భుతంగా అజ్ఞాత అద్భుతకరంగా జరగటానికి నేను కృపదాయం చేసి ప్రియులు యోహనాయ్ గారిని బట్టి అమ్మగారిని బట్టి అయ్యా వారి అతని యొక్క సీఎస్ సంఘాన్ని బట్టి ఈ గ్రామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ఈ దీవెని ఆస్తుల మెండినటువంటి కృపల్ని పిలిక దయచేసి గ్రామానికి మహిమా తీసుకోమని తెచ్చుకోమని ఏ సుపరిశుధనండి వేడుకొని సునామస్తాను ఆమె ప్రియులరా దేవుని దాస్తులు వ్యవహనాయ్య గారు ఉన్నారు మరి వారి కొరకు అమ్మగారు వచ్చి ప్రార్థన చేయమని చెప్పారు మన ప్రార్థన ఆలకించే దేవుడు దాసుడికి మంచి ఆరోగ్యం ఇచ్చినట్లుగా చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధి దైవజన్యులు సంఘ కాపురగారు అయినటువంటి ఆహ్వాన గారిని బట్టి నీ స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభు నీ దాసుడికి కావలసిన మంచి ఆరోగ్యం ది సెలెన్స్ పెట్టి ప్రభు ఎంతో బలహీనంగా ఉన్నారని దాసురాలు చెప్తున్నారు ప్రభు ఇదిగో నీ నామం పేరటి నీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థనలు ఆలకించి నీ దాసుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి ప్రభు రేపు నీ సన్నిధులు మాతో కూడా కలిసి నేను స్థుతించే భాగ్యం దయచేస్తున్నందుకు నీకే స్తోత్రములు ప్రభు అయ్యా ఇదిగో ఈ రెండు రాత్రులు అద్భుతంగా మీరు జరిగించినందుకు స్తోత్రాలు తిరిగి రేపు రాత్రి కూడా దీవినకరంగా అయ్యా కూడికి మీరు జరిగించబోతున్నందుకు స్తోత్రాలు రాజమండ్రి నుంచి నీ దాస్తులు కోటేశ్వరరావు గారిని ప్రభా ఇదు వాక్యం అందించిన దైవజంగా పినీస నీ స్తోత్రాలు ప్రభా మీ దాస్తులు మరుగు చేసి మాతో సూటిగా మీరు మాట్లాడిన దేవా నీకు స్తోత్రాలు నిన్న ప్రతి మాట మా హృదయంలో స్థిరపరచుకోవడానికి మీరు పరిశుద్ధాత్మ సహాయము మాకు అనుగ్రహించున్నందుకు స్తోత్రం మా గ్రామంలో ప్రతి కుటుంబాన్ని ప్రభు ఈ వాక్యం ద్వారా అయ్యా మీరు ఆశీర్వదిస్తున్నందుకు నీకే స్తోత్రాలు మా జీవితాలకు మరి ఎన్నడూ నీ వాక్యం విరుద్ధమైన బ్రతుకులు లేకుండా వాక్య పడుగుజాడు నడిచే కృప మాకందరికీ దయచేయమని సంఘాన్ని గ్రామాన్ని ఇదిగో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బిడలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యశు క్రీస్తు అతి శ్రేష్టమైన అమ్మలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెను పరలోక ప్రార్థన చెప్పుకునే ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం పరలోకమందును మా తండ్రి నేను నామం పరిశుద్ధపరచబడని కాక నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తము పరలోక మందు నెరవేర్చున్నట్టు భూమి అందరూ నెరవేరును కాక మను తిన ఆహారం నేడు మాకు మా మేడలు అపరాధము చేయొచ్చున్న వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించు మమ్మల్ని శోధనలో తేగ కీర్ణుని తప్పించు ఈ రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీరై ఉన్నారు తండ్రి ఆమెన్ మన ప్రభనేశు క్రీస్తు వర్ణతమని కృప తండ్రి అనే దేవుని ప్రేమ ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సన్నిధి గ్రామానికి సకల పరిశుద్ధులకు రేపు జరుగుతున్న సభకు తోడయిండి నడిపించును కాక ఆమెన్ అందరు పదనాలండి పిల్లలు రేపు రాత్రి సభలు ముగించబడుతున్నాయి రేపు చివరి రోజు దయచేసి మరి కోటేశ్వరరావు గారు అనే దైవజన్లు పేపర్లో ప్రకటించబడిన దైవజన్లు వస్తున్నారు ఇంకా తెలియని వారు కూడా చెప్పి అది తప్పక తీసుకొని రండి మీ అందరికీ ప్రత్యేకమైన ఉందనం వాతావరణం కొరకు ప్రార్థించండి